నిజంగా లేడీ అఘోరీలు ఉంటారా ఉంటే ఇలా దిగంబరిగా ఉంటారా ఒక సెన్స్ ఒక అంతరాత్మ ఏదైతే జనాలు ఏర్పరచుకున్న దానికి నేనెందుకు లోబడి ఉండాలి సో నేను పరమేశ్వరుడు చెప్పినట్టు నేను ఆడ శరీరం కానీ మగ శరీరం ఎత్తితే ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్ ఉంటుంది ఇట్ ఈస్ అనేది కొంచెం లోపించినప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ అలా వేసుకోవడంలో అర్ధనాది కనపడదు నేను నాగపాము అని చెప్పి ఒక ఆమె రావడం జరిగింది దాని తర్వాత ఇంకొకరు రావడం జరిగింది మీరు అందరూ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు రాజు ఒకరోజు మనం తెలుసుకుంటాము తెలుసుకుంటాము తెలుసుకుంటామని కానీ ఇక్కడ తెలుసుకోవట్లేదు ఇంకా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాము అసలు ఏంటా లోక కళ్యాణం ఏంటి మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి మీరు ఏం సాయం చేయాలనుకుంటున్నారు అసలు లోక కళ్యాణం అనేది ఆవిడ అక్కడ నుంచి బాణం విసురితే వచ్చి కూర్చుకోదు ఇక్కడ వరకు ఆవిడ చేసే ఆ తీరు అందరికీ నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఎక్కడ చూసినా ఒకటే వీడియో మన యూట్యూబ్స్ చూసినా రీల్స్ చూసినా షార్ట్స్ చూసినా ఎక్కడ చూసినా ఒకటే అఘోరి ఈ అఘోరి అన్నది చాలా మంది ఏంటంటే నిజమని నమ్ముతూ ఉన్నారు మరికొంతమంది కొట్టిపారేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆమె ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా డైరెక్ట్ గా అంటే కంటిన్యూస్ గా ఇంటర్వ్యూలు ఇవ్వడం అసలు ఆమె మోటివ్ ఏంటి ఏం చెప్పాలనుకుంటుంది అసలు సనాతన ధర్మం అంటే ఆమెకి ఏం తెలుసు అసలు అఘోరి అంటే ఆమెకి ఏం తెలుసు సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం అసలు నిజ నిజాలు ఏంటన్నది ప్రజలకి చూపించే ప్రయత్నం అయితే నేను చేయాలనుకుంటున్నాను సో ఇందులో భాగంగా వాళ్ళు మనతో పాటు శివరుద్ర సాధుగారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్తే అండి నమస్కారం చెప్పు తల్లి గురుగారు అసలు కేదార్నాథ్ లో చూసాం అవి వీడియో అంటే వైరల్ అవ్వడం ఇట్లా లేడీ అఘోరీ తిరుగుతోంది అని చెప్పి కేదార్నాథ్ లోని అని ఒక్క వీడియో బయటికి రావడం జరిగింది చాలా వైరల్ అయిపోయింది అరే ఇప్పటి వరకు మేము పురుషుల్ని చూసాం కానీ మహిళలను ఏ రోజు కూడా చూడలేదు అఘోరీలాగా అట్లా అది కూడా ఇలా దిగంబరగా మేము ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పి చాలా వైరల్ అయింది అసలు నిజంగా లేడీ అఘోరీలు ఉంటారా ఉంటే ఇలా దిగంబరగా ఉంటారా శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో ఒక అఘోర గురించి కానీ అఘోరి గురించి మాట్లాడే ముందు సాధువు సాద్వికుల గురించి మాట్లాడుకోవాలి తప్పకుండా సాధువులు అంటే శరీరాన్ని అలంకరించి దైవాధీనంలో ఉండి ధర్మ కార్యక్రమాలు మాట్లాడే వాళ్ళు సాధువులు ఆ సాధువుతో పాటు అదే దైవ ఆధీనంలో ఉన్న కొందరు మాతృమూర్తులు కొంతమంది జీవితంలో అలసిపోయి దైవాధీనంలో ఉండే స్త్రీలు కానీ భర్తలు చనిపోయిన స్త్రీలు కానీ లేదా కేవలం భక్తే మాకు పెళ్ళిళ్ళు ఇలాంటి ధ్యాసలు లేవన్న వాళ్ళు సాధ్వికులకి మాటకి విలువ వస్తుంది వాళ్ళు ఎలాంటి రంగు చీరలు కట్టుకున్నా గుణం మాత్రం దైవ ఆధీనంలోనే ఉంటుంది అంటే అఘోరాకి మీరు మీరంటున్న ఈ వ్యక్తికి నేను చెప్పిన ఈ సాధు లక్షణానికి తేడా ఏంటంటే అమ్మా రెండు వేల ఇరవై నాలుగుకు ముందు మనం రెండు వేల సంవత్సరాలు గడిచాయని మాట్లాడదాం రెండు వేల సంవత్సరాలు గడమక ముందుకు పదిహేనవ శతాబ్దంలో జరిగిన అఘోర ప్రస్తావన మాట్లాడతాం మీరు ఒక స్త్రీ అఘోర ఒక పురుషుడు అఘోరి అన్న ఆ ప్రశ్నకి మగవాడు ఆడవాళ్ళు అన్న సమాధానం విన్నాం మేము ఒక అఘోర ఎందుకు వచ్చాడు శాస్త్ర గ్రంథం గురించి మాట్లాడితే మానవాతీత శక్తులు అంటే ఎవరైతే ఇప్పుడు భాగ్యనగరంలో ధ్వంసానికి పాల్పడుతున్నాము ఒక విగ్రహాన్ని అంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఎక్కడైతే శాస్త్రీయంగా మన యొక్క సంస్కృతికి విలువ లేదో అలాంటి సందర్భాలు గతంలో జరిగినప్పుడు ఆఫ్ఘాన్ దేశస్తులు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆ మహానుభావులు మన దేశ సంపదనే దోచుకుంటూ 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 ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఒకనొకప్పుడు ఒక మూర్ఖుడు ఇక్కడ ఉన్న స్త్రీని అపహరించుకొని వెళ్ళిన ఆ తరుణాన్ని తట్టుకోలేకుండా నా ఇంటిని నా ఆస్తిని నా అంతస్తును తీసుకెళ్తే ఊరుకుంటాము కానీ మా యొక్క విలువలని శాస్త్ర సంపదని తీసుకెళ్తే ఊరుకోము అని హర హర మహాదేవ అని తలలు లేపిన వాడు అఘోర అంటే ఆడపిల్లల సిగ్గుని ఆడపిల్లల మానాలని ఆడపిల్లల గౌరవాన్ని కాపాడిన ఆ అఘోర ఈరోజు శరీరం మీద దుస్తులు లేకుండా తిరుగుతున్న ఈ అఘోర వివరణ ఎక్కడిది అఘోరా పురాణాన్ని మనం మాట్లాడితే గరుడ పురాణంలో రాసుంది అటు పదహారు అటు పద్దెనిమిది ఇటు పద్దెనిమిది పురాణాలలో అమ్మ నిక్షిప్తంగా రాసింది ఏంటంటే శివుడు తర్వాత శివుడిని చూసినట్టే మహానీయుడిని చూసినట్టే ఒక అఘోరాన్ని చూసినట్టే ఒక శివుడు ఎలా ఉంటాడు అని అంటే సాక్షాత్తు ఇదిగో ఈ విధంగా ఉంటాడు కాకపోతే ఆయనకు మూడు కన్నులు ఉంటాయి ముచ్చటగా వాసుకి మెడలో ఉంటుంది నడుముకు ఇటువైపు సింహం పులి యొక్క చర్మం ఇటువైపు ఏనుగు చర్మం ఉంటుంది ఆయన కూర్చునే ఆ రీతి ఆయన ఇచ్చే ఆ పద్ధతి చాలా వివరంగా ఉంటుందని పురాణాలు చెప్పి ఉన్నాయిక ఒక అఘోరాకి వీరన్న ఒక అఘోరికి వ్యత్యాసం ఏంటంటే ఒక అఘోరి ఒక మండలము దాటి రావడానికి అధికారం లేదు శాస్త్ర గ్రంథములో మండలం అంటే ఏమిటితో తెలుసా అమ్మా ఉత్తరాఖండ్లో ఉన్న పొలిమెర దాటడానికి నీ గురువులు నీకు అర్హత ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అని అంటే స్త్రీకి రక్షణ లేకున్నప్పుడే అఘోరాలు పుట్టి స్త్రీని రక్షించగలిగిన వాళ్ళు ఒక స్త్రీ పొలిమెర దాటితే ఏ విధముగా ఒప్పుకుంటారు నా తల్లి ఇప్పుడు మనము అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ సొసైటీలో ఉన్నాము కానీ మేము ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు చెప్పినది ఏంటంటే అమ్మా మన దగ్గర ఆడదాని సిగ్గు ఇంతవరకు శాస్త్రీయంగా మీరు అన్నట్టుగా కల్చర్కి రాలేదు ఆ ప్రేమ ఆప్యాయత ఆ ఆనందం ఇంకా అలాగే ఉండిపోయాయి ఈ కట్టు ఈ బొట్టుకున్న విలువమ్మ ఏ దేశాల్లో లేదు ఇక్కడ మనం ఉంటున్న ఈ పద్ధతి ఇప్పుడు మనం తింటున్నా ఇది ఏ దేశాల్లో లేదు ఆ ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ నేను ఇది నేను అది అని అంటే ఉత్తరాఖండ్ మాట్లాడతామ్మా అఘోరాలు పుట్టింది ఉత్తరాఖండ్ నుంచి కాశీ వరకు ఎక్కడెక్కడెక్కడెక్కడో అస్సాం ప్రాంతం నుంచి వచ్చారు కదా ఒకసారి అసలు అఘోరా పుట్టింది దేనికి అన్న విషయ వివరణని మనం స్వీకరిస్తే మరి ఈరోజు లోక కళ్యాణానికి నీ వస్తే ఇన్ని విషయ వివరణలో శాస్త్రం గురించి వేదం గురించి మాట్లాడడం అనేది మానేసేసి ఒంటిలో ఉన్న ఈ యొక్క వివరణ గురించి రుద్రాక్షలు పుర్రల గురించి ఆకలి గురించి ఆవిడ చేసుకుంటున్న విషయ వివరణలు మనం మాట్లాడుతూ ఉంటే సమాజానికి ఏమి ఇస్తున్నాం అక్కడ రాసి ఉండే నాగసాధువులు మీరన్న ఈ యొక్క ఆ మహాక్షేత్రం అంటే ఉత్తరాఖండ్ నుంచి తీసుకుంటే అమ్మ అక్కడ నుంచి మొదలు పెడుతున్న ఫస్ట్ యుద్ధం జరిగింది ఇక్కడ కారణ జన్ముడు దత్తాత్రేయుడు ఆధీనంలో దత్తాత్రేయుడు అంటే మీకు తెలుసు కదా ఆయన దత్త గురువు ఆయన దత్తాత్రేయుడు పన్నెండు వందల మంది శిష్యులని ఒక ప్రకటన ఏమి చేశాడంటే అమ్మ అదే ఉత్తరాఖండ్ ప్రాంతం నుంచి కాశీ నుంచి ఏమనిచ్చాడనంటే కాశీకి వెళ్ళేసి మహా గురువులని కలిశాడు ఆడపిల్లలని వ్యవహరించగలుతున్నారు భారతదేశ భూమండలములో ఆస్తులు అంతస్తులు శివుడి యొక్క లింగాలు ఆ తర్వాత కిందున్న భూగర్భంలో జలాలని తర్వాత వాళ్ళు పవిత్రముగా చూసుకుంటున్న అన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా బాధ కాలేదు ఒకే ఒక్క వివరణకి బాధ అవుతుంది ఆడపిల్లలని పైశాచికత్వంగా శారీరకంగా అనుభవించడానికి తీసుకెళ్తున్న ఆ తరుణం మాకు బాధ అవుతుంది ఇది ఆపాలి ఏ విధముగా అన్నప్పుడు ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు అప్పట్లో ఆయన గారి యొక్క కళలు మహాశివుడు కనబడి నేను కనబడుతున్న రూపముతోనే నేను ప్రతిబింబమై వస్తాను భూమండలములో కారణ జన్మల రూపాన మీరు ప్రకటన ఇవ్వండి అఖన భూమండలానికి అన్నప్పుడు ఆయన ఇచ్చిన ప్రకటననే అఘోర ప్రకటన నాకు కారణ జన్మలు కావలను శరీరం మీద ధ్యాస లేని వాళ్ళు కేవలం మన భూమండలాన్ని కాపాడడానికి మన ఇతిహాస పురాణాలని చరిత్రకు పెకిలించే విధముగా ప్రాణాలని అర్పించేవాడు కావాలి ప్రాణాన్ని ఇచ్చేవాడు కూడా కావాలి అన్న ఆ తరుణమే పన్నెండు వందల మందిని సేకరించి ఐదు వందల మందిని ఆయన గురు సాధకులలాగా పన్నెండు సంవత్సరాల కఠోరమైన శిక్షలు ఇచ్చి ఒక శరీర భాగంలో నుంచి ఎక్కడైతే నీకు మూల స్తంభన అంగస్తంభనం జరుగుతుందో ఆ సంఘస్తంభనని నేను తీసేస్తాను తర్వాత నీ పేరు మారుస్తాను ఏడు కడపలలో వచ్చే భోజనాన్ని చెయ్యాలి ఎనిమిదో కడపలో నీకు అర్హత లేదు కేవలము నీవు గాలి పీల్చుకొని ఇరవై నాలుగు రోజులు బ్రతకాలే దానికి కావాల్సిన నియమ నిబంధనలను నీవు ఒప్పుకుంటే నేను శిక్షలిస్తా అన్న ఆ గురువే మీరన్న ఈ దత్తాత్రేయుడు ఆయన ఆధీనంలో మళ్ళీ వచ్చారు పన్నెండు సంవత్సరాల ఈ మహా శిక్షణలు జరిగిన తర్వాత వచ్చినప్పుడు జరిగిన మహాయుద్ధమే అమ్మ ఈ ఆఫ్ఘనిస్తాన్కి మన భారతదేశానికి జరిగిన యుద్ధం పదిహేనవ శతాబ్దం మీరు కావాలంటే సర్చ్ చేయండి గూగుల్లో అప్పుడు జరిగినప్పుడు పదివేల మంది ఆఫ్ఘాన్ దేశాలని తరిమి తరిమి కొట్టిన మహానీయులు అఘోరాలు నా భారతదేశ సంపద వైపు నా ఇంటి వైపు నా ఇంట్లో ఉన్న సంసారం వైపు వచ్చినా మేము మిమ్మల్ని వదిలిపెట్టాము కానీ అత్యంత విలువైన అబ్రబ్రహ్మలోకం నా శ్రీ జాతి విలువలు కూడుకొనున్న నా జాతి వైపు వస్తే మేము ఊరుకోము అని చెప్పి నీవు నాకు శత్రువు కాదు నీవు తప్పు చేశావు అన్న ఆ మాటని ఇలా తలలు పెట్టి హరహర మహాదేవని తల తీసి వాడి కాళ్ళ ముందు పెట్టిన వాళ్ళు అఘోరాలు ఇలా వచ్చిన వాళ్ళ అఘోర చరిత్ర అలా వచ్చిన నాగసాధువు చరిత్ర వాళ్ళకి అర్ధనగ్నంగా వాళ్ళు ఉండాలి నాగసాధులు ఏంటంటాం ఇక్కడి వరకే దుస్తువులు కేవలం ఒక చిన్న మీరన్న ఆ క్లాత్ నాట్ ఈవెన్ మీటర్ కూడా ఉండదు దాన్ని బూడిదుతోని దాన్ని బాగా చేసి అంటే దాన్ని ఏం చేస్తారంటే మల్టీ విటమిన్స్ అన్న చేసమ్మా ఈ ప్రాంతాన్ని చాలా బలంగా కడతారు కట్టేసేసి వాళ్ళ కేశఖండన ఈ కూరకు ఉంటుంది మొత్తం రుద్రాక్షలు ఒళ్ళంతా ఉంటాయి పదకొండు వందలకి తక్కువ రుద్రాక్షలు వేయరు ఘోరాలు వాళ్ళు అలా వేసుకొని భారెడు త్రిశూలాలు పట్టుకొని అమ్మా శివుడే కనబడుతున్నాడన్న తరుణాలు కాశీలో రాసి ఉన్నాయి కావాలంటే ఇప్పటికీ వెతకవచ్చు ఆ మణికర్ణిక ఘాటు పైన శవాలని చూసాడు కదమ్మా కింద భూగర్భంలో ఏమున్నాయో చూడండి అక్కడ జరుగుతుంది విషయాలు వాళ్ళు నాగసాధువులు ప్రాణాన్ని పనంగా పెట్టిన వాళ్ళు అఘోరాలు ఏం చేశారు తర్వాత నాగ క్షేత్రాలు దాటి రాకూడదు అని చెప్పి ఒక మహానీయుడిచ్చారు మా అనుమతి లేనిది మీరు పొలిమెరలో దాటకూడదు అని అన్నప్పుడు మెరలోకి పంపించిన వాళ్ళు అఘోరాలు అఘోరాలు జీవితంలో ఓడిపోయిన వాళ్ళు భార్య ఈ ప్రేమ జైలు శిక్షలు స్నేహితుల చేత మోసాలు వాళ్ళకి వాళ్ళ శరీరం మీద విరక్తి పుట్టిన వాళ్ళు పుట్టిన ఈ శరీరం పుణ్యంతో పోతుందా అన్న ఆ ఆలోచననే అఘోరాలు వాళ్ళకి శిక్షలు ఇచ్చిన వాళ్ళు నాగ సాధువులు ఆ నాగ నుంచి ఈ అఘోరాలు చూడండి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు మిడిల్ హైట్ ఉంటారు ఒకప్పుడు హెవీ హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ అఘోరాలు ఏం చేసేవాళ్ళు అంటమ్మా ఒక్కొక్క రాష్ట్రంలో క్షేత్రపాలకులై ఉండేవాళ్ళు వాళ్ళ కింద సాధువులు ఉండేవాళ్ళు ఎందుకు సాధువులు వచ్చేవాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు అంటే వీళ్ళు బౌండరీస్ ని సెక్యూర్ చేయాలి నాగ మన యొక్క దేశ సరిహద్దుని సెక్యూర్ చేయాలి అంటే అప్పట్లో వచ్చిన వాళ్ళు దేశాలు దాటొచ్చారు దేశాలు దాటిన వాళ్ళు రాష్ట్రాలు రాష్ట్రాల నుంచి గ్రామాలు దాటకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మహాలక్ష్యమే సాధువులు సాధువులు ఇంట్లో తిరుగుతారు ఇప్పుడు నేనున్నాను కానీ నేను ఇంట్లోనే తిరుగుతాను ఎక్కువ శాతం ఇంటికే పూజలకు వెళ్తా పూజకి వెళ్ళి నేనేం చేస్తాను మాతోని కొన్ని పనులు పుష్కరాలు అయితే మా గురువు గారికి అప్పు చెప్తాం మా గురువు గారు తీసుకెళ్లేసి కాశీక్షేత్రంలో అప్పు చెప్తారు ఆ కాశీక్షేత్రం తీసుకెళ్ళి మహానీయుడికి మహాముఖ్యకి అప్పు చెప్తారు ఎక్కడ ఈ శాస్త్ర సంపద ఎక్కడ ఈ ఇంటర్లింక్ డిస్కషన్ అమ్మ ఎక్కడికి ఉంది ఒక అఘోరా వచ్చేసి మీరు అన్నట్టుగా దిగమ్మ తిరుగుతున్నది అని అంటే అమ్మ ఒకటే ఒకటి ఒకటే ఫీల్ ఒక సెన్స్ ఒక అంతరాత్మ ఏదైతే ఉంటుందో మన సాక్షి అది లేని వ్యక్తులు మాత్రమే అలా ఉండగలుగుతారు నువ్వైతే ఇమ్మోటల్ కాదు కదా నీకైతే ఇంకొకటి గురువు గారు నేను అడగడం కూడా జరిగింది ఇప్పుడు మీరు అఘోరాలు అన్నప్పుడు జనాల్లోకి సంచరించడానికి కానీ జనాల మధ్యకి రావడానికి కానీ ఇష్టపడరు మరి మీరెందుకు వస్తున్నారు అని అంటే పదమూడేళ్ళు ఆమె హిమాలయాల్లోని ఆమె ఒంటి నించున్నాను నిల్చున్నానని చెప్తోంది హిమాలయాల్లో దాని తర్వాత ఇప్పుడు కలియుగంలోని జరుగుతున్నవన్నీ చూసి నేను సహించలేక గుడులపైన ధ్వంసాలు విగ్రహాల ధ్వంసాలు దొంగతనాలు పైన అత్యాచారాలు చూసి నేను మా గురుగారు పర్మిషన్ తీసుకొని ఆయన నన్ను ఇక్కడికి అనుమతించారు పంపించడానికి కాబట్టి నేను లోక కళ్యాణం చేద్దామని వచ్చా నాకు ఇంకా రెండు అవతారాలు ఉన్నాయి అని చెప్పడం జరిగిందా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కలియుగం మహానీయుడు మహాముక్కంటే కలియుగం అయ్యే సమయం వచ్చినప్పుడు ఒక వివరణ ఏమి ఇచ్చాడంటే ఒక యుగం అంతం అయ్యే సమయానికి మహావిష్ణువు ఒక రూపాన్ని తీసుకుంటూ ఉంటాడు ఇది ఎన్నో కలియుగం అనేది మీ ఉద్దేశపూర్వకంగా చెప్పవచ్చమ్మా మీ ఆలోచన ప్రకారంగా ఇది ఎన్నో కలియుగం కలియుగాల్లో కూడా మళ్ళీ ఉంటాయా మీ గా కలియుగం ఎన్నదో తెలియదు ఈ యుగం ఇరవై ఎనిమిది ఒక కలియుగం ఇది ఆల్రెడీ మనం ఇరవై ఏడు సార్లు జీవించాము ఇరవై ఏడు సార్లు ఈ సృష్టి మునిగిపోయింది అయితే పరమాత్ముడు మాత్రం ఎటర్నిటీ ఆయనని సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే అమ్మా ఒక యుగానికి ఒక్కొక్క పురుషుడు పుడుతూ ఉంటాడు కారణ జన్ముడు ఆ కారణజన్ముడే అక్కడక్కడ కొన్ని పనులు చేసుకుంటూ 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 వస్తాడు దానికి అనుమతి గూడులు తర్వాత గోపురాలు ఇవి కాకుండా ఒక కొన్ని క్షేత్ర లాగా ఉంటారు మీరన్నట్టుగా ఒక వ్యక్తి అనుమతి తీసుకొని రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకున్నారే అనుకుందాం దానికి అనుమతి కలియుగంలోనే లేదు కలియుగంలో శక్తులు ప్రదర్శించడానికి లేదు మీరన్నట్టుగానే కలియుగంలో శక్తులుంటే నా తల్లి ముత్యాలమ్మ అలా కాలు పట్టినప్పుడే పట్టి తీసేసి పకిలించి వాడి యొక్క రక్తాన్ని తాగేదిగా కలియుగంలో ఉన్నది ఏంటంటే విగ్రహ ఆరాధన అంతరాత్మ పరిశోధన అంతరాత్మ పరిశోధన అంటే అమ్మ విగ్రహంలో తల్లి అని నీ శరీరాన్ని నిగ్రహముగా పెట్టుకొని పూజ చేయడం అంటే ఇక్కడ అమ్మ యొక్క అంతరాత్మ నీ యొక్క ఆత్మతో కలపడమే పరమాత్మని చేరడం ఇది ఇక్కడ కలియుగంలో రాసున్న మహాజ్ఞానులు ఇచ్చిన మహాపురాణాలలో రాసున్న ఇవి భగవద్గీత చదివితే కదా మన వాళ్ళకు తెలిసేది శివపురాణం చదివితే కదా తెలిసేది దేవీ పురాణం చదివితే కదా మనకు తెలిసేది గరుడ పురాణం చదివితే కదా మనకు తెలిసేది ఇక్కడ భగవద్గీత ఒకే దగ్గర ఇనబడుతుంది మనిషి చనిపోయిపోతున్న వాహనం మీద ఇక్కడ భగవద్గీత వినబడాల్సింది ఎక్కడమ్మా ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో బయట లోపట గుడిలు ఇవి వదిలేసేసి చాలా చిన్న తెలివిని పెద్ద తెలివిలాగా ఆలోచన చేయడమే ఒక మనిషికి ఒక దేహం ఉండడమే మహా గొప్ప రెండు దేహాలు ఉంటే ఇంకా చాలా గొప్ప మూడు దేహాలుంటే ఇంకా మహా గొప్ప నిన్నగాక మొన్న జరిగిన ఒక మహానీయమైన సంఘటనలో ఏ పాత్రని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఆవిడ గొప్ప వ్యక్తి అని మేము చెప్తాం ఆవిడ దగ్గర మేము రెస్పెక్టబుల్గా ఒక విషయాన్ని ఏం గమనించామంటే ఆవిడ ముందుకు వస్తుంది ఎందరో రావట్లేరు చాలా మంది రోజు టీవీలకు మాత్రమే పరిమితమయ్యారు కానీ ఆవిడ కడప దాటి బయటకు వచ్చేసి ఏం చెప్తుంది నేను చేస్తాను పోతాను చేస్తాను అంటే అబ్సల్యూట్లీ విష్ణుడు గివర్ రెస్పెక్ట్ హర్ అలాంటి దానికి ఓకే ఎందుకంటే తెగింపు అక్కడ కనబడుతుంది కానీ ఆ తెగింపు ఎన్కలో మనము అనుకున్న విధంగా ఒక కట్టు ఒక బొట్టు ఒక మర్యాద కనబడితే సమాజంలో ఆవిడ అనుకున్న అర్హతని సాధించవచ్చును ఇప్పుడు అక్కడెక్కడో పలానా రూట్లో ఉంది పలానా ఏరియాలో ఉంది మనం వీడియో తీసాం ఇంటర్వ్యూ తీసాం అబ్సల్యూట్లీ ఫైన్ వి ఆర్ డోయింగ్ బట్ ఏంటంట మీరన్న ఆ వ్యాలిడ్ అథెంటికేషన్ అక్కడ మైక్రో లెవెల్ స్క్రూటనింగ్ అవసరం అక్కడ నీ అపీరెన్సే సరిగ్గా లేనప్పుడు నీ యొక్క కమ్యూనికేషన్ ఇప్పటికైనా ఫెయిల్ అవుతుంది ఇప్పుడు నేనున్నాను నన్ను చూసి చాలా మంది ఇలా కాదు స్వామి అలాగా స్వామి అంటారు మొన్నటికి మొన్న అక్కడ చూసి యాంకర్స్ శివుడిని చూసినట్టే ఉంది స్వామి మీరు ఇంత మందిలో వస్తున్నారు త్రిశూలం పట్టుకొని దానికి వచ్చినప్పుడు చాలా మంది నాకు కొంచెం జరుపుతున్నప్పుడు వస్తుంది శివుడు వచ్చినట్టే ఉంది అక్కడికి అంత పెద్ద ముత్యాలమ్మ గుడికి అని చెప్పి డైరెక్ట్ యాంకర్స్ అని అన్నారు అంటే మన అపీరెన్స్ చాలా మాట్లాడుతుంది ఒకవేళ నేను త్రిశూలం పట్టుకోకుండా ఈ చేతిలో ఏదన్నా వేరేది మద్యమో లేకపోతే సిగరెట్ పానో పట్టుకొని వస్తే ఏమంటారు వీళ్ళు నిజంగా అఘోరాలే వీళ్ళే తాగుతారు అన్నే వర్షణ్ డిఫరెంట్ అయిపోతది అఘోరాలు శాస్త్ర గ్రంథాల్లో శాస్త్రీయంగా ఏం రాస్తుందంటమ్మా మద్యాన్ని సేవించవచ్చు కానీ మద్యం ఎందుకు సేవించాలో చెప్పేటోడు లేడు ఇక్కడ మద్యాన్ని సేవించడం అనేది అఘోరాలలో లేదమ్మా మేము పెకిలించి త్రిశూలాన్ని పట్టి నా చేతిలో ఉన్న ఈ రక్తాన్ని తీసి రాసి చూపిస్తా అఘోరాలు మద్యాన్ని సేవించరు అఘోరాలు మనస్సాక్షిని సేవించి పరమాత్ముడితో పెడతాడు ఎక్కడ ఒక అఘోరా మద్యాన్ని సేవించి మీద వచ్చాడు ఎక్కడ ఒక అఘోరా సిగరెట్ దాత రోడ్డు మీద వచ్చాడు అగోరా కాశీ క్షేత్రంలో చాలా చల్లని ప్రాంతంలో ఆయన తాగుతున్న ఆ యొక్క చిన్న వనమూలిక సముదాయముతో ఈ అనుమస్తిష్కాన్ని ఫ్రీజ్ చేస్తాడు హర 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 మహాదేవని అఘోరాలు హర హర మహాదేవే అంటారు ఓం నమ కూడా అన్నారు అరహర మహాదేవ్ అని మూడు సార్లు అన్నప్పుడు ఇలా చేతులు ఇలా పెట్టి ఇలా పీలుస్తారు తల్లి పీల్చినప్పుడు ఈ ఎడమకాలు తీసి కుడికాలు వైపేసి ఈ త్రిశూలాని ఇలా ఒక సైడ్కు పెట్టి ఈ తలని పైకి లేపి ఇలా పెడతారు మీరు ఆ చిత్రపటాలు చూసిండ అలా పెట్టినప్పుడు ఆయన డైరెక్ట్గా ఎటర్నిటీని కలుస్తాడు ఎట్లా ఆయన ఆత్మని తీసుకెళ్ళి యోగ నిద్రలో పరమాత్ముడితో శ్వాసని ఆయన యొక్క ధ్యాసని పరమాత్ముడి చరణాల దగ్గర పెట్టడమే అఘోర విద్య అంటే ఆయన ఆ మైండ్ ఫ్రీజ్ చేసుకొని పెట్టింది ఎక్కడికి దేవుడి ఆధీనంలో పెట్టాడు మరి ఆయన ఎలా తాగాడమ్మ తాగిండో సురాపానం శివుడే తాగినట్టు ఉందిగా మన దగ్గర శాస్త్ర గ్రంథాల్లో అంత మాత్రాన శివుడు తాగిపోతాడు ఆడ ఆయన తాగి ఏం చేస్తున్నాడంటే ఆయన ఏకాగ్రతలో పెంచకూడదు గంగ నెత్తి మీద ఉంది అర్ధభాగం శరీరంలో ఉంది నాకు గరళం ఉన్నది ఇక్కడ విషము ఇక్కడ అగ్ని ఉన్నది ఈ అన్నిటికీ మించి నా కడుపులో ప్రమద గళాలు నా యొక్క బిడ్డలు ఉన్నారు వీళ్ళంతా నన్ను డిస్టర్బ్ చేస్తారేమో సృష్టిని నేను కాపాడేటప్పుడు అని ఆయన యొక్క అంతరాత్మని ఏకీభవించి కూర్చునే ఆ తరుణమే హర హర మహాదేవ అనే పంచభూత సాక్షి ఆయనది అది తీసుకుని వదిలిపెట్టి మీ శివుడు తాగుతాడు మీ శివుడు ఇక్కడ తాగిండమ్మ నా తండ్రి తాగిన వాడైతే నీకెందుకు ఇస్తాడు ఈ లోకం ఒళ్ళంతా ఆయనకి ఏం పెట్టుకోకుండా వెండి కొండలే ఉన్నాయి కదా ఇప్పుడు అన్న ఈ విషయం ఏంటంటే ఇంత తింటాం మేము మాంసం అంత తింటాం అంటే అసలు మాంసం తినేది అఘోరా పురాణాలలో శాస్త్రీయాలలో శాస్త్ర గ్రంథాల్లో వంద సంవత్సరాల క్రితమే అయిపోయింది ఇప్పుడు నీ పైశాచ్యత్వాన్ని తింటున్నా అదే నమ్మాలని అంటే ఆమె వీడియో నువ్వు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ అందులో స్పెసిఫైడ్గా హ్యూమన్ ఇప్పుడు మనము మానవ శరీరాన్ని తింటున్న దానికి గల కారణం ఒకప్పుడు ఏమి రాస్తుందనంటమ్మా ఇరవై నాలుగు రోజులు యుద్ధం చేయాలి నువ్వు అక్కడ ఆడపిల్లల్ని కాపాడడానికి నీవు వెళ్తున్నది ఉత్తరాఖండ్ లాంటి మంచు ప్రాంతము మానస సరోవరం లాంటి హిమాలయ పర్వతాలు కాశీ లాంటి మహాక్షేత్రాలు ఇక్కడ వైపు వస్తే నా కొండ ప్రాంతాలలో నీవు ఉంటే ఒక అఘోరాకి ఊరికే కిందికి మీదికి కిందికి మీదికి తిరిగే ఓపిక కావాలి కదా అందుకని మహానీయుడు ఇచ్చిన మహాముఖంటే ఒక ప్రసాదం ఏంటంటే మానవ శరీరాన్ని తిన్న తర్వాత మీ యొక్క విద్యలు పరిపూర్ణ ఉంటాయి ఆ పరిపూర్ణ స్థితి ఒక మాసంలో తింటే మరో మాసం తర్వాత అవుతుంది అప్పటి వరకు మీరు నా దాసలో ఉండాలి తినేది రెండు వందల గ్రాములు అది ఇరవై నాలుగు రోజులకు ఒకసారి అప్పుడే వారానికి ఒకసారి నువ్వు నేను తిన్నట్టు రెండు కోట్లు రెండు రెండు కిలోలు మూడు కిలోలు లెగ్ పీసులు కావు తల్లి ఇక్కడ ఆయన తినే పద్ధతి ఏం చెప్పాడు చూడండి మహా మహాయుద్ధాలు చేసేటప్పుడు కొండ ప్రాంతంలో కూర్చొని చేస్తున్న ఆ యుద్ధానికి మాంసాహారమే పరిపూర్ణ స్థితి ఇస్తుందని అని ఆ విద్య ఎక్కడ నేను రోజు ఇంత తింటా నేను అక్కడ తింటా అంటున్నా ఈ విద్య ఎక్కడ తల్లి అప్పుడు మళ్ళీ వాళ్ళు అలా తిన్న తర్వాత ఈ శరీరంలో ఉష్ణోగ్రత తొంభై తొమ్మిదికి వెళ్తుంది తొంభై తొమ్మిది అంటే అమ్మ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్కి ఇక్కడ మనం ఇంట్లో నుంచి వెళ్ళాం కదా తొంభై తొమ్మిదికి వెళ్తుంది వాళ్ళ బాడీ శరీరం అందుకని వాళ్ళ మంచులో ఉంటారు ఆ మంచులో ఇలా పడుకొని ఉంటారు ఊపిరి అనేది బిగించి ఉంటారు అలా ఉండడం చేతనే వాళ్ళకి భోజనం మీద వాళ్ళ యొక్క జీవన శైలి మీద ఇంటర్లో ఉన్న ఆర్గాన్స్ పని చేయడం అనేది తక్కువ మనం రోజు మూడు సార్లు నాలుగు సార్లు నౌ వి ఆర్ టేకింగ్ ఎ కమ్యూనికేషన్ ఈచ్ అండ్ అదర్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రీత్ తర్వాత బ్లడ్ న్యూరాలజికల్ సిస్టమ్ కిడ్నీ లివర్ అన్ని ఫంక్షనింగ్లో ఉన్నాయి వాళ్ళ ఇరవై నాలుగు రోజులు ఫంక్షన్ కావు సో వాళ్ళ ఏజ్ పెరుగుతుంది అక్కడ ఎందుకు అఘోరాలు పెరుగుతారు అరే అంత వివరంగా గరుడ పురాణం అంత వివరంగా మన పురాణాలలో రాసి అమ్మా మన డివైన్ పవర్ చాలా చిన్నది కాదు చాలా బలమైనది ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం మీకు ఇచ్చాము కదా ఇరవై నాలుగు రోజులు ఉన్న వ్యక్తి ఇరవై నాలుగు రోజులు శరీరం పనిచేయదు ఆయన ఎక్కడికి కదలకు ఒక దగ్గరే ఉంటే ఆర్గాన్స్ లోపల ఏమీ పని చేయవు కదమ్మా అలాంటప్పుడు అయినా ఏజ్ పెరుగుతుంది మద్యం తాగుతున్నాడు తింటున్నాడు అని అఘోరాలు లేరు ఇక్కడ సొసైటీకి అఘోరాలు రాడు ఎప్పుడు కూడా నేను రావచ్చు కదా నన్ను డైరెక్ట్ అయితే అందరు యూట్యూబ్ లో అఘోరా అని అంటారు కదా నన్నైతే నేనై తింతవరకు నేను సాధువు అనే చెప్తాను ఎందుకంటే నా యొక్క వివరణ వేరు యొక్క అంతిమ లక్ష్యం మాది పరమాత్ముడే కాకపోతే మనం పోతున్న డిఫరెంట్ డిఫరెంట్ వేస్ వేరు ఆ అమ్మ వచ్చింది నేను అఘోరాని నేను అఘోరిని అని చెప్పింది కదమ్మా అఘోరికి కూడా వస్త్రాలు ఏమని ఉంటాయి అంటే కుట్టు లేని ఒక వస్త్రం వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇక్కడి వరకు తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే పరమాత్ముడు నన్ను ఎలా పంపించాడు వస్త్రాలు లేకుండా పంపించాడు ఎలా తీసుకుపోతాడు బట్టలు లేకుండా తీసుకోపోతాడు మరి ఈ మధ్యలోని జనాలు ఏర్పరచుకున్న దానికి నేనెందుకు లోబడి ఉండాలి సో నేను పరమేశ్వరుడు చెప్పినట్టు నేను పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడు అని అంటే ఒక బెటర్ ఆమెతో మాట్లాడితే బాగుంటది శాస్త్ర గ్రంథాల్లో శాస్త్రీయంగా పరమాత్ముడు ఇచ్చిన ఒక మానవత దృక్పథమైన అంతర విషయాలు మీకు చెప్తాము ఒక శరీరం మానవుడు ఎవరైతే ఇప్పుడు అంటున్నామో గతంలో నేను కొన్ని వీడియోలు ఏమని చెప్పానంటే ఆత్మ ఎక్కడి నుంచో పుట్టింది శరీరం ఎక్కడి నుంచో పుట్టింది అంటే చెప్పాము మీరు ఆ అమ్మ అడిగిన ప్రశ్నకి నీకు జవాబు చెప్తున్నాము బహుశా మీరు చూసినా చాలా ఆనందమే ఒక శివుడు ఏం చేశాడంటే అమ్మ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తగాదు పడుతున్న ఆ సమయంలో అగ్నిలింగం ఉద్భవించింది అనేది మనకు తెలుసు తండ్రి మధ్యలో నుంచి ఇట్లా వెళ్తే తండ్రి దాన్ని కొట్టాడు ఇలాగ కొట్టినప్పుడు మధ్యలో లింగం ఏదైతే ఉందో ఆ లింగం వచ్చేసి అగ్నిలింగం అని అంటాం కదా ఆ అగ్నిలింగాన్ని బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు శ్వేత వరాహ మూర్తి అయి వెళ్తాడు శ్వే ఇప్పుడు శ్వేత హంసమూర్తి అయి వెళ్ళినప్పుడు ఇద్దరు పట్టుకోలేకపోతారు ఆ మంట అంత షార్ప్గా అంత హెవీగా వస్తున్న ఆ ఫైర్ని కనిపెట్టలేకపోతే శివుడు నీవు దేవుడు అని రుజువైంది అని చెప్పి వాళ్ళిద్దరు ఇద్దరు అడుగుతారు మాకంటే గొప్పవాడేమని దాన్ని కొడతాడు ఇలాగా అంటే ఒక లావా తెలుసు కదమ్మా లావా అంటే మన అగ్నిపర్వతం అగ్ని పర్వతాన్ని ఎవరు తాకలేరు ఇది అగ్ని పర్వతం కంటే కొన్ని వేల శక్తివంతమైన కాంతి తండ్రి దాన్ని ఇలా కొడతాడు చైతన్యం కొట్టిందే అరుణాచల ప్రదేశం ఈరోజు ఉందిగా మనం అరుణ మీరు అంటారు మేము మొన్న మొన్న వెళ్ళాం స్వామి అరుణాచలం వెళ్ళామంటామా ఆ ప్రదేశంలో జరిగిన ప్రాంతమే ఇది ఆ కొట్టిన తర్వాత అది ఏదైతే వాయు అగ్నిలింగం అయితే ఆగి ఉన్నదమ్మా ఆ అగ్నిలింగమే ఆత్మల ప్యూరిఫికేషన్ చేసే ఒక రీస్టోరేషన్ ఒక గర్భం తల్లికి ఎలా ఉంటుంది ఇప్పుడు బిడ్డ పుట్టి పెరగాలి చేయాలంటే నీవు నేను ఉన్నాం అమ్మ కడుపులో పుట్టి కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయాం కదా పాపవాళ్ళు పుణ్యాలు చేస్తాం కదా సరే ఈ అగ్నిలో పోయి పైకి వెళ్ళాలి దిస్ ఈస్ అ ఫిల్టరైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ అది శివుడు ఉద్భవించిన మహా ఒక యజ్ఞం అందులో నుంచి నువ్వు పోతేనే నీకు మళ్ళీ పుట్టుక నీవు మళ్ళీ నేను అందులో నుంచి పోలేను అనంటే తండ్రి నిన్ను మోక్షానిక లేకపోతే తండ్రి అదే అగ్నికి నిన్ను ఆహుతి చేయాలని నిర్ణయిస్తాడు కొంతమంది వద్దు అని విరక్తి ఉంటారు కదా కొన్ని గుణగాణాలు నేర్పించే ఆ అగ్ని లింగంలో నుంచి ఆత్మ ఉద్భవించింది ఆ ఆత్మలు ఎందుకు ఉద్భవించాయి ఎక్కడ అసలు ఆత్మలకి ఆ అగ్నిలింగానికి సంబంధం ఏమిటి అంటే అమ్మ పరమాత్ముడు కొలువై ఉన్నది నేను పుట్టించుకున్న వాళ్ళు వేరే ఎవరు కూడా తగిలే స్థితిగతులకు రాకూడదు అన్న ఆ మంట అంటే ఆ కాంతి చాలా బలమైంది ఆ తర్వాత ఫిల్టర్ అయిన ఆ ఆత్మని తీసుకొచ్చి పండు రూపాన చెట్టు మీద వేసేవాడు ఆ పండు కథలు ఉన్నాయి మీకు తెలుసు కదా ఒక పండు తిన్న తర్వాత వచ్చింది మనకి తర్వాత ఆడపిల్ల మగపిల్లరని అన్నారు కదమ్మా ఈయన పండు చేసిన తర్వాత పండు నుంచి ఆత్మను తీసి గర్భంలో వేసే కార్యక్రమం చేసేవాడు పరమాత్ముడు అయితే ఇక్కడ ఆ పండు మన వాళ్ళు తిని దాన్ని పొరపాటుగా ఆలోచన చేసి తండ్రి రాకముందుకే పండు తినేసిన తర్వాత అప్పటికి ఇద్దరు ముగ్గురు ఆత్మలు చేస్తాడు తండ్రి ఆ పండును తిన్న తర్వాత జరిగిన మహా చిన్న సంఘటన ఏంటంట తండ్రి వచ్చి కనిపెడతాడు ఏంటి పండు తిన్నారా అంటే మేము తినలేమన్న అబద్ధం అంటే లేదు మీరు తిన్నారు కదా ఇకపై నేను లేకుండానే మీరు మీ మానవ శరీరాన్ని పుట్టించుకోవచ్చును అని అన్నప్పుడు వాళ్ళిద్దరు క్షమాభిక్ష అడిగితే తండ్రి ఏమంటాడంటే బయట పొరని లోపటి పొరని ఎవరెవరు తిన్నారు అంటే బయట పొర ఈ ఆత్మ తిన్నదంటే ఈ గాలి అప్పటికి ఆత్మలో మొగ లేకుండే తండ్రి పేరు అప్పుడు విశ్వాచారి శివుడు కాదు పరమేశ్వరుడు కాదు ఆయన విశ్వాచారి విశ్వానికి చారి అనట చారి అంటే పెళ్లిగా అన్నాడు కదమ్మా ఇక్కడ ఈచ్ వైఫ్ ఏమో ఇంకొక గాలి ఈమెడ గారు వచ్చేసి బయట పొర తినేసింది దేవ నేనేమో లోపలి తిన్నాను అంటే తండ్రి చిరునవ్వుతో నవ్వేసి బయట పొర తిన్నందుకు ఈవిడ గర్భం బయటికి వస్తుంది లోపటి పొర తిన్నందుకు నీకు వీర్యం శరీరంలో నుంచి బయటికి వస్తుంది అది స్త్రీ విషయంలో అండం అవుతుంది నీ విషయంలో పిండం అవుతుంది మీ ఇద్దరిని పుట్టించి దానికి ప్రాణం పోస్తున్నందుకు నేను బ్రహ్మాండాన్ని అవుతాను అంటాడు అండం పిండం బ్రహ్మాండం అనేది అలా వచ్చిన వర్డ్ అది అండాలు ఆడపిల్లలో ఉంటాయి పిండాలు మగవాడిలో ఉంటాయి రెండు కలిస్తేనే బ్రహ్మాండ అధికారి ఇలా వచ్చింది ఇలా వచ్చిన దాన్ని మనము అంత వివరంగా చెప్తున్నాడు నా తండ్రి దుస్తులు ఎవరు వేసుకోకూడదని చెప్పాడు మాట పండే పెట్టి నీకు ఒక దుస్తులు ఇచ్చినాడు గర్భంలోనే నా బిడ్డ బయటికి కనబడకూడదని నీకు దుస్తు రూపాన చర్మాన్ని ఇచ్చిన నా తండ్రి బయటికి పడిన తర్వాత దుస్తులు వేసుకోవద్దంటాడా అమ్మ తప్పు ముమ్మాటికి తప్పు ఆడ శరీరం కానీ ముఖ శరీరం ఎత్తుతే ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్ ఉంటుంది ఇట్ ఈస్ అ సెన్స్ ఆ సెన్స్ అనేది కొంచెం లోపించినప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ అలా వేసుకోవడంలో అర్ధనాది సత్వం కనపడదు మనం ఆలోచించాల్సింది సొసైటీలో చాలా మంది విలువలని మనం కాపాడిన వాళ్ళం కావాలి అని అంటే మొదట నీకు మొక్కాలి నిన్ను చూసి అవసరానికి వచ్చి వాణి లేపేయి ఈ నీ లేపే ఇట్లా చేసేస్తావు అని అంటే ఆయన నీ దగ్గరకు వచ్చారు అని అంటే నీ రూపం అలా ఉందని అర్థం అలా కాకుండా ఇప్పుడు నేను ఈ ఇచ్చిన ఈ వివరణ శివుడికే బట్టలు అంటే మరి శివుడికి బట్టలు లేవని కాదు అక్కడ శివుడి వివరణ వేరు ఆయన శరీరం బట్టలు లేకుండా లేవు ఇక్కడ రెండు చర్మాలు ఉన్నాయి ఆయనకి పులి చర్మం ఉన్నది నేను వీరుడిని అని చెప్పడానికి గజాసురుని పెట్టుకున్నాడు నా భక్తుడు అని చెప్పేసి ఏనుగు తండ్రి భక్తుడు ఆయన రెండు చర్మాలు ఉంటాయి ఆయనకి ఇక్కడ ఇటు ఒక కత్తి ఉంటుంది ఇటు ఒక కత్తి ఉంటుంది ఈ మీద వచ్చేసి అంతా రుద్రాక్షలు వేసుకొని ఇదంతా దాచుకొని ఉంటాడు వచ్చేసి చంద్రుడిని పెట్టుకొని ఉంటాడు అంటే ఆయన యొక్క రూపాన్ని మనము పోల్చలేము తల్లి ఆయన ఇచ్చింది ఏంటంటే నేనే వాళ్ళంతా దగదగా మెరిస్తే నా బిడ్డలు నన్ను అడగరా నేను ముల్లోక అధిపతిని కదా అబ్రబ్రహ్మ లోకాన్ని నేనే కదా ఏలినది అటు బ్రహ్మకి ఇటు విష్ణు మహానీయుడికి నేను ప్రదాతని నేను నేను చూపించినప్పుడు నా బిడ్డలో అందరు కష్ట సుఖాలను అనుభవించాలి అన్న ఆ తరుణంలో నేనే సుఖపడితే మరి నా పిల్లలు నా దగ్గరికి చేరగలరా వెండి కొండల మీద ఎందుకు కూర్చున్నాడు అంటే అమ్మ పూటకి గతి లేని వాళ్ళ ఇంట్లో కూడా వెండి ఉంటుంది ఆయన అంత కూర్చున్నాడు అక్కడ నా బిడ్డలు ఏదో విధంగా చేరుతారు అదే బంగారంతో కూర్చొని ఉంటే నీకే ఇంతున్నది నాయన నా దగ్గరికి మీ దగ్గరికి మేము రాగలమా అన్న అహం కనబడుతుంది తండ్రి అహం చూయించకుంటూ ఉన్నాడమ్మా అక్కడ ఇంత వివరణ ఉన్న మన శాస్త్ర సంపద ఎక్కడ తల్లి నువ్వు అఘోరవి నువ్వు అఘోరవి నేను నీకు రెస్పెక్ట్ చాలా ఇస్తున్నా ఐ వాంట్ మీట్ మీరు ఎవరైనా క్రియేట్ చేసుకొని కలుస్తామంటే ఐఎమ్ రెడీ టు గో అవి కలవడం నాకు చాలా మంచి ఉద్దేశం కానీ మనం పోయే ఈ దారి అవతల వ్యక్తికి పువ్వులు పడేలా కనపడాలి మనమే ముళ్ళులు వేసుకునేలా కనబడితే అవతల వ్యక్తి నిర్ణయం కొంచెం దెబ్బ తినవచ్చేమో అడవలు రావట్లేదుగా నీ దగ్గరికి మొన్న వచ్చావు అంత మాట నేను వచ్చాను అంటే వివరణ మనం కొంచెం వెనక్కి జరగాలి ఆవిడ చాలా మంచి దృక్పథంలో ఆవిడ దగ్గర నచ్చిన ఒకే విషయం ఏంటంటే తెగించి వస్తుంది అట్లా వందల మంది ఈ రోజు మనం చాలా బలంగా వెళ్తాం ఆవిడ దగ్గర ఫైన్ డిస్కర్షన్ ఏంటంటే అమ్మా ఏ దానికైనా సరే లోక కళ్యాణానికైనా వచ్చిన ఆ అవార్డు మహాముఖంటికి తెలిసిందే కదా ఎక్కడ తీసుకొచ్చుకోవాలని కాబట్టి ఆయన వచ్చింది కానీ కొంచెం మార్పులు చేర్పులు లేని సమక్షం ఆవిడ అనుకున్న లోక కళ్యాణం జరగదు మీరు ఆలోచించిన లోక కళ్యాణం కావాలన్నా కూడా మొదట కానీ గురుగారు ఈ మధ్య ప్రతి ఒక్కరికి నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోతుంది గతంలో మనం చూసుకుంటే ఒక రెండు మూడు నెలల క్రితం నేను నాగపాము అని చెప్పి ఒక ఆమె రావడం జరిగింది దాని తర్వాత ఇంకొకరు రావడం జరిగింది మీరు అందరూ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు రావడానికి గల కారణాలు ఏంటంటే లోక కళ్యాణం లోక కళ్యాణం అసలు ఏంటా లోక కళ్యాణం ఏంటి మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి మీరు ఏం సాయం చేయాలనుకుంటున్నారు అసలు లోక కళ్యాణం అనేది ముల్లోకాధిపతి పార్వతి పరమేశ్వరుడు విష్ణు లక్ష్మీమాత సరస్వతి బ్రహ్మ ఆల్రెడీ ముల్లోకాధిపతులకి అయిపోయినాయి కళ్యాణాలు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకునే చిన్న చిన్న రక్షకులం మనం దేవత శరీరాన్ని పూనింది అనుకుందాం దేవత పంచభూతాల గురించి మాట్లాడుతుంది ఒక దేవుడి శరీరాన్ని అయితే తక్కువ శాతంగా చూస్తాం భయపడతారు చాలామంది మనం ఆ మధ్య మీకు గుర్తుందా అమ్మా ఏదో నరసింహస్వామి విగ్రహం గుడిది ఆ మధ్య చాలా ప్రచారం అయిన చూడండి నల్గొండ ప్రాంతంలో ఎటు ఎర్రవరమ్మా ఏదో ఊర్లో నరసింహస్వామిది చాలా మంది వెళ్తున్నారు చాలా బాగా అవుతుంది బాల నరసింహస్వామి మాట్లాడుతున్నాడు అని ఆ మధ్య విన్నాం ఒక వన్ ఇయర్ నుంచి లేదు న్యూస్ తర్వాత వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళు ఏంటంటే అమ్మా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈ ఉరుములు మెరుపులే అంటే కొంత సమయం వరకే జ్ఞాన సంపదనే అంతకు మించి ముందుకు వెళ్ళడానికి రాదు అవకాశం ఇక్కడ ఏంటంట ఉదాహరణకి ఒక తల్లి నల్లపోచమ్మ తల్లి అవతారాన్ని ఎత్తింది అనుకుందాం నల్లపోచమ్మ తల్లి అవతారం మొత్తం మీరన్న కళ్యాణం లోక కళ్యాణం చేయించడానికని వందల శక్తులను ఉద్భవించుకోగలుగుతుంది ఆవిడ ఇంటికే పరిమితమైన నీ శక్తి ఒంటికే పరిమితమైన నీ శక్తి సమాజాన్ని ఎప్పుడూ బాగుపరచలేదు తెగింపు లేని శరీరం చాలా 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 ప్రమాదం వచ్చిండవచ్చు కానీ అమ్మ తొంభై తొమ్మిది శాతం మానవ శరీరాన్ని దేవతలు పూనరు కలియుగంలో మీకు మొదట చెప్పింది కూడా శక్తులు ప్రదర్శించడం లేదు ఇక్కడ కుదరదు ఇక్కడ కలియుగంలో రాసిన రాతనే అది శరీరం మీదకి దేవత రాదు దేవత వచ్చిన ఈ శరీరం ఆ అర్హత ఎప్పటికీ సంపాదించలేదు ఇక్కడ ఒక లింగం ఉంటుంది మనకి మనకు తెలిసింది శాస్త్ర సంపద ఆ లింగం ఏంటంటే అమ్మ నీ ప్రాణం పోవాలన్నా రావాలన్నా ఇక్కడ నుంచి అని పరమాత్ముడు ఇచ్చిన ఒక అడ్రస్ అంటే బ్రహ్మరాశే రాత అయితే ఈ యొక్క నైంటీ నైన్ పర్సెంట్లో నేను వన్ పర్సెంట్ అన్నాను కదా ఇప్పుడు ఈ వన్ పర్సెంట్ ఎవరి మీద కానీ నమ్మ పూనాలి అమ్మవారు ఎవరితోనన్నా ఏదైనా ధర్మ సందేహాల గురించి మాట్లాడాలి పంచభూతాల ప్రమాదాల గురించి అంటే అమ్మ ఇక్కడ ఆధీనం తీసుకుంటుంది ఇక్కడ ఆధీనం తీసుకొని ఆమె పంచభూతాలలో జరగబోయే ప్రమాదాలు చెప్తుంది ఒకటి మహమ్మారిల గురించి రెండోది అఘైత్యాల గురించి రెండోది దేశ రక్షణ గురించి మూడవది నీటి సరఫరాలు రాబోయే వర్షాలు ఈ యొక్క వ్యవసాయ ఆధారాలే చెప్పుతుంది కానీ నీ గర్వంలో ఆడున్నాడా మగ ఉన్నాడా నీ ఇంట్లో ఉండుకున్న విధంగా నడుస్తుంది అవి చెప్పే అర్హత ఆమెకి లేదు అలా చెప్పుకుంటూ పోతే ఆవిడకి దేవత గుణగణాల విలువ రాదు బాగా గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు నేను వెరీ సింపుల్గా ఒక సింపుల్ ఇంకొక క్వశ్చన్ ఇస్తాను బోనాలు మనం పండుగ చూస్తాం బోనం ఎత్తుకుంటూ ఉంటారు చాలామంది ఎత్తుతూ ఉంటారు వస్తుంటారు ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తేస్తారు ఇంకా వాళ్ళు ఆడుతూ 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 పోతూ ఉంటారు ఆ సింపుల్నెస్ లో మాట్లాడితే బోనం ఎల్లమ్మ తల్లి ఎత్తుతే అక్కడ ఆడే వాళ్ళు లేడీస్లో చాలామంది చూస్తే వాళ్ళు లేడీస్ బోనాలు ఎత్తుతూ ఉంటారు ఎల్లమ్మ తల్లి అంటారు బోనం ఎల్లమ్మ తల్లి ఎత్తుతే మరి ఆ బోనం ఎవరి దగ్గర తీసుకుపోతున్నాం మనం అంత చిన్న లాజిక్ మర్చిపోవాలి ఇప్పుడు ఆవిడ బోనం ఆవిడ ఎందుకు ఎత్తుకుంటారు తల్లి వెరీ సింపుల్ లాజిక్ ఇది ఒక దేవత బోనము ఎత్తుకొని ఆవిడ ఇంటికి పోయి ఆ బోనాన్ని సమర్పించుకోదు భక్తులు బోనాలు సమర్పిస్తే పొలిమేరలో అమ్మవారు కూర్చొని స్వీకరించడమే అమ్మ గుణం అమ్మే బోనం ఎత్తుతే మరి అమ్మ తీసుకొని ఏ అమ్మకి వెయ్యాలమ్మా కాబట్టి ఇక్కడ చిన్న మైక్రో లెవెల్ డిస్కషన్స్ మనం కనిపెట్టాలి కొంతమంది బాగా ఆడుతూ ఉంటారమ్మా ఈ మధ్య మేము చూసాము చెప్పవచ్చు వచ్చా చెప్పడమే చాలా ముఖ్యం భాగ్యనగరంలోనే జరిగింది ఆవిడ ఉన్నట్టుండి కొంచెం గట్టిగా కీకలు పెట్టేసింది అందరికి నచ్చాలి కదా ఆ కీకలు పెట్టడం కొంచెం ఒక రకమైన కీకలు పెట్టేస్తారు వీళ్ళు అమ్మవారు వచ్చిన వాళ్ళు అందరు పెడుతూ ఉన్న ఆ సమయంలో అక్కడే ఉన్న కథడిని ఏం చేశాడంటమ్మా ఆ పక్కన ఉన్న ఇర్రగోళం ఉంటుంది కదమ్మా ఆ ఇర్రగోళతో వేసాడు రఫ్ మన ఇట్లా అంటే చాలా కోపంగా వేసేసాడు వేసినప్పుడు అబ్బా అన్నది గట్టిగా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరు గట్టిగా నవ్వారమ్మా ఈవిడ ఇంకా ఆ నొప్పిని తట్టుకోలేక శరీరానికి కదిలిచ్చేస్తుంది అటు ఇటు ఇలా ఎంత విలువ పోయింది అమ్మా అలా పడాలి దెబ్బ పడకపోతే ఇక్కడ మానవ శరీరాలు ఎత్తిన మనము అబద్ధాలను నిజం చేయడానికి నిజాలని ఆపడానికని అమ్మవారి రూపాలను ఎత్తేస్తున్నాము అమ్మవారి రూపాలు ఎత్తగానే అమ్మో అమ్మవారు వచ్చిందని చెప్పేసి ఈవిడ చేసిన తప్పులన్నీ మన వాళ్ళు అడగటలేరు ఇక్కడ లవ్ ఫెయిర్ అమ్మవారిని ఎత్తుతున్నారు ఇక్కడ మీకు పాపం మీకు ఏదో జరుగుతుంది అలా అనేసి ఇప్పుడు భార్యలు ఉన్నారు కొంతమంది బాగా భర్త వచ్చి చితక బాధేస్తు ఉంటాడు అలాంటి వాళ్ళు సడన్ గా ఎత్తేస్తున్నారు ఈ మధ్య రూపాన్ని ఎత్తేసేసి భర్త ఇంకొకటే ఇక పెడుతున్నాడు ఎందుకంటే ఇక భర్తకి భయం అమ్మో కొడితే దేవతను కొడతా అని అంటే వీళ్ళు వీళ్ళ గురించి దేవతల పేర్లు చెప్పడము వాళ్ళ ఇంటికే ప్రమాదం కోటి విద్యలు కూటి కోసం తల్లి కూటి కోసం చేసిన అమ్మవాళ్ళు ఇంకా ఏమీ అనట్లేరు అనంటే ఏ రోజు ఒకరోజు మనం తెలుసుకుంటాము తెలుసుకుంటాము తెలుసుకుంటామని కానీ ఇక్కడ తెలుసుకోవట్లేదు ఇంకా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాము ఇదే కదా దాష్టికం అంటే సమాజంలో మమ్మల్ని అడిగారు స్వామి మల్లన్న వస్తాడా అని అడిగాడు ఒక మహానీయుడు మల్లన్న రాడు నేనే మల్లన్న దగ్గరికి వెళ్తాను అన్న అంటే అదేవి స్వామి అంటాడు ఎందుకయ్యా మల్లన్న ఎడికనొస్తాడు అన్న కాదు మీరు చూడ్డానికి మల్లన్న లాగే ఉన్నారు ఇంట్లో పైకి ఛాతి పెట్టి నడుస్తున్నారు అని అన్నాడు అంటే మల్లన్న దగ్గరికి పోతాను స్వామి నేను ఎప్పుడు పోయి నేను మల్లన్న అనే ఇంత విలువ పోతుంది తప్పది చాలామంది అన్న నన్ను మల్లన్న గుడిలో మొన్న మీరు అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అనుకుంటాం మమ్మల్ని మల్లన్న గుడిలో మేము వెళ్ళాము తల్లి అందరితో పాటు నేను లైన్ వెళ్తాను హరబాటం చేయను లైన్ వెళ్తూ ఉంటామ్మా కెమెరాలో నన్ను చూశారు ముగ్గురు పురోహితులు నలుగురు పురోహితులు హడావిడి హడావిడిగా హడావిడిగా వచ్చారమ్మా లైన్లో అన్నా చాలా మంది వందల మందిలో ఉన్నా దబ్బ వచ్చి అందరు సైడ్ జరిపి సపరేట్ గేట్ ఓపెన్ చేసి నన్ను తీసుకొచ్చేసి తండ్రి గర్భగుడిలో ఉన్న దండ దండదీసిన మెడలు వేసేసి ఇట్లా పెట్టారమ్మా చేతులు పెట్టి ఇట్లేసారు ఎంత హడావిడిలో మీరు రావడమా స్వామి ధర్మం గురించి ఎంత పోరాడు ఎంత కొరడతారు డైరెక్ట్గా లోపలికి శివుడు వచ్చినట్టే అనిపిస్తుంది అప్పటికి మేము అబ్జర్వ్ చేస్తున్నాం కెమెరాలో ఒక పర్సన్ ఎవరో త్రిశూలం పట్టుకొని కనబడుతున్నాడు అది అని చెప్పి అమ్మా అది భక్తి కనబడే తరుణం అది నేను ముందుకు పోవచ్చు కదా నాలుగు బ్యాండ్లు పట్టుకొని డమ్ డిమ్ డమ్ డిమ్ అని కొట్టుకుంటా డబ్బులు ఖర్చు పెట్టే పనితోని భక్తి రాత్తల్లి భక్తున్న దగ్గర డబ్బులే అవసరం లేదు మరి మీరు అన్నట్టుగా చూస్తే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏం సంపాదించాడు సన్యాసి అయ్యాడుగా పోయి రోజు ఈరోజు శ్రీశక్న్ని పూజిస్తూ ఉన్నాం ఎన్ని వివరణలు వెళ్తే అమ్మా డబ్బుతో కూడుకున్న భక్తి కడుపు నింపుతుంది కానీ మనస్సాక్షి నింపుతుంది ఇప్పుడు మీరు అన్నారు కదా కాలితో నడక నేను ఒకటి విన్నా అఘోరాలకి అసలు అలుపు ఉండదు ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటుంది అలవాటే అని చెప్తూ ఉంటారు ఈమె కార్ తీసిందంటే గురువు గారు విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకు కనిపించదు స్పీడ్ వెళ్ళిపోతుంది చాలా అంటే వెహికల్ ఆమె వెహికల్ వాడే తీరు కావచ్చు ఆ వెహికల్లో లో పుర్రెలు పెట్టుకోవడం కావచ్చు వెహికల్లో లో నేను బ్యాక్ సీట్లో చూశాను చూసాను శివలింగాన్ని పెట్టుకొని ఆమె పూజిస్తా ఉంది అండ్ శవాన్ని రాత్రి కాల్చిన శవాన్ని తీసుకొచ్చి ఆ బూడిద ఏదైతే ఉంటుందో తీసుకొచ్చి శివుడు పక్కన పెట్టుకొని ఉండింది ఆ కార్లోనే అయితే ఆ జనాలకి ఎక్కడ అంటే నాకు ఎక్కడ అంటే అసలు అఘోరాలు వీళ్ళు హిమాలయాల్లో ఉంటారు హిమాలయాల్లో తపస్సు అంటారు మరి వీళ్ళందరూ ఎప్పుడు నేర్చుకుంటారు ఒక కార్ గానీ వీళ్ళకి ఫోన్ మాడకం ఎలా వస్తుంది యాప్స్ ఎట్లా తెలుస్తున్నాయి మనకు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని ఎలా తెలుస్తుంది ఇప్పుడు మీడియాకి సంబంధం లేనప్పుడు ఇంతమంది ఇన్ని ఛానల్స్ ఉన్నాయని నీకు ఎట్లా తెలుసు ఇంతమందికి ఇంటర్వ్యూలు ఇవ్వాలని నీకు ఎలా తెలుసు నన్ను చాలా మంది అడిగారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి మా వాళ్ళు అంటూ ఉంటారు అమ్మ నాకు ఆ యూట్యూబ్ ఛానల్ నాకు ఒకటే ఫేస్బుక్ చూడడానికి వస్తుందమ్మా ఫేస్బుక్ లో చూస్తా యూట్యూబ్ ఒకటి చూడడానికి వస్తా ఈ అది ఇది క్రియేట్ చేసి చూసే అంత అది లేదు మీరు అన్నట్టుగా ఆవిడ తెలివి చాలా తెలివైనదే మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది బాగా మాట్లాడుతుంది ఆవిడతోని చేసుకోవాల్సిన ఒక పని ఏముందంటే మమ్మల్ని అందరము ఆవిడ చాలామందిని భక్తి పారవర్షంలో ముంచి ఆ భక్తితో ధర్మాన్ని కాపాడుకోవాలి అన్న విషయం తెచ్చుకోవడం చాలా మంచిది లోక కళ్యాణం అనేటిది ఆవిడ అక్కడి నుంచి బాణం విసురుతే వచ్చి కూర్చుకోవద్దు ఇక్కడ వరకు ఆవిడ చేసే ఆ తీరు ఆ పద్ధతి ఇప్పుడు స్థాయిలో ఉండాలి అని అనుకుంటామ్మా గురువు కూడా చూడడానికి ఆ అర్హత సంపాదించుకోవడమే ముఖ్యమైనది తాంత్రిక విద్యని మరియు యాంత్రిక విద్యని మనం నేర్పిస్తే రాదమ్మా అది వేదమంత్రాలు మాత్రమే మనం చదవగలం పఠించగలం ఆమె వేద మంత్రాలు నేర్పిస్తాను అనట్లేదు అక్కడ తాంత్రిక విద్య తాంత్రిక విద్య ఎవరికి కావాలమ్మా అంటే ఇక్కడ ఏముందంటే ఇండైరెక్ట్ గా వాణ్ణి మనం ఉసంగొలిపినట్టు అవుతాం తాంత్రిక విద్య అనేది అది ఓపెన్ గా చెప్పేది విషయం కాదు ఇప్పుడు అంత విషయ వివరణ ఉన్న వ్యక్తుల దగ్గరికి ఆటోమేటిక్గా స్ప్రెడ్డింగ్ రావచ్చు రివ్యూస్ ఇవ్వడం చాలా గొప్ప విషయమే అనుకుంటా నేను ఇప్పుడు అమ్మవారి విద్య విషయాలలో కానీ తెలుగు వాళ్ళ మీద జరుగుతున్న యాగైత్యాల విషయంలో కానీ అలాంటి వ్యక్తులు సపోర్ట్ తీసుకోవాలి కానీ తీసుకోవాలన్నప్పుడు కూడా ఆవిడ ఆ తో ఉండడమే చాలా ముఖ్యమైనది సో ఆర్ టేకింగ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ బట్ ఆర్ నాట్ కలెక్టింగ్ ఏ మెమొరబుల్ ఇన్సిడెంట్స్ అంటే అర్థమైందా ఇంటర్వ్యూస్ తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు ఇక్కడ యూ కెన్ టేక్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ కానీ ఏంటంటే కంటెంట్ అనేది అందరూ చూస్తారు ఇప్పుడు ఆవిడ వేషాధారణ చూసి మనందరం మాట్లాడుకుంటున్న చాలా గొప్పదేమో అట్లీస్ట్ అఘోరాలు ఈ విధంగా ఉంటారని తెలిసింది కానీ కానీ అఘోరాలు కొంచెం దుస్తులు కూడా ఉన్నాయి కదా దాని బట్టి స్త్రీ మనోభావాలు దెబ్బతీయకూడదు ఆదిశక్తి కొలువైలే ఫోన్ లో మామూలుగా చూపించలేదు ఎవరు నాకు ఇద్దరు ముగ్గురు యాంకర్స్ ఏమన్నారంటే స్వామి ఇలా ఇలా ఉంది మీరు కొంచెం అది అంటే నిన్న ఎవరి విద్య అల్లదే ఉంటుంది కానీ డిస్టర్బెన్స్ చేసే విధంగా మాట్లాడకూడదు మనం మీరు మీ యాంగిల్లో ఎంక్వైరీ చేసి ఇంటర్వ్యూ చేసుకొని రండి అని అన్నారు మీరు రండి అని అన్నారు నన్ను నేనన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఒకరి మనోభావాలను హట్ చేయకూడదు రోడ్డుపై అడుక్కుంటున్న వాడి దగ్గర కూర్చోవాలన్నా కూడా ఆయన అర్హత కావాలి అన్న మీరు పోయి కూర్చోండి రోడ్డుగా అడుగుతున్నావు కదరా నీకు ఒక రూపాయి వేస్తేనే కూర్చోండి ఒప్పుకుంటాడా వాడు పిచ్చి పిచ్చి తిడతాడు వాళ్ళు వెళ్ళాలి అంటే పరమాత్ముడి యాజ్ఞ ఈ మనస్సాక్షి ఈ మనస్సాక్షికి ఆయననే మహారాజు ఆయమే అనుమతి లేని మనం పోయి నువ్వేంది నేనేంది అని అనకూడదు ఎందుకంటే ఆయమే విలవల ఆమె కూడా ఒక స్త్రీ కన్నా ఒక బిడ్డే కాబట్టి ఆమె రెస్పెక్ట్ ఉంది రెస్పెక్ట్ ని ఇప్పుడు ఈ ఛానలైజేషన్ లో కొంతమంది వైబ్రెంట్ గా మెసేజ్లు పెడుతున్నారమ్మా కొంతమంది ఓహో మీరు ముందుకు రావడం చాలా మంచిది అంటున్నారు కదా ఇక్కడ చెడు ఎక్కువగా అట్రాక్ట్ జరిగిపోతుంది స్త్రీలు చిన్న చిన్న పిల్లలు వచ్చి ఏం చూస్తారు చెప్పమ్మా ఏమి తెలియని వాళ్ళకి కూడా ఒక స్త్రీ ఇలా ఉంటుందా అని తెలిసి ఇలా చేయకూడదు అంటున్నాను నేను ఇక్కడ వరకు కుట్టు లేకుండా అంటే కొత్త వస్త్రాన్ని ఇలా కట్టుకోవాలి ఇక్కడ ఒక ముడి ఉంటుంది ఇక్కడ ఒక ముడి ఉంటుంది వెనకాల ఒక ముడి ఇక్కడ పైన ఒక ముడి ఉంటుందమ్మా ఇక్కడ కింద కూడా నాలుగు ముడిలు ఉంటాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఈ యొక్క ముందు ప్రాంతంలోనే తెల్ల కట్టుకుంటారు అఘోరాలు ఏంటంటే పంచాం మీరు సినిమా చూసారా చూసారు నా మన పేరు ఏం పేరు హీరో గారు బాలకృష్ణ బాలకృష్ణ గారిది మీరు చూసినట్టుగా ఉంటుంది క్లాత్ ఆ క్లాత్ అనమాట అక్కడ మీరు చూసిన మూవీలో వేసుకునే క్లాత్ ఆ క్లాత్ ఆ క్లాత్ ఉండి వాళ్ళకి కొన్ని వెపన్స్ తర్వాత కొన్ని వివరాలు ఉంటాయి ఇక్కడ పైన షాల్వా అలాంటివి ఇలాంటివి వేసుకుంటారు సాధువులు అంటే అమ్మాయి నేను పరిపూర్ణంగా కనబడుతున్నాను నేను మీద వేసుకుంటాను ఇది నేను కూడా ఒకప్పుడు వేసుకోలేదు కిందనే ఉంటుండే నాకు కానీ చెప్పారు చాలా మంది గురువులు అన్నారు నువ్వు వెళ్తున్నది రుద్ర చాలా ఇంట్లోకి కుటుంబాల విలువలు చాలా ముఖ్యమైనవి నీవు కొంచెం వాళ్ళకి కనబడే పరిస్థితి సాక్షాత్తు సాధువు ఇంట్లోకి వస్తే పరమశివుడు ఏడేడు జన్మలకి ఇస్తాడు నీవు అలా ఇంట్లోకి వెళ్ళాలి అని అన్న ఆ తరుణం మాకు నచ్చి మేము పైన కండవాలు వేసుకొని అన్ని చేసుకొని ఒక వివరంగా వెళ్తున్నాం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఇచ్చే ఆ రెస్పెక్ట్ ఏంటంట ఎంతో తృప్తి కలిగిస్తుంది నాకు ఎలా అంటే మనసు ప్రశాంతంగా అందరు ఎంత రెస్పెక్టబుల్ గా మాట్లాడతారు అదే నేను దిగంబరంగా పోయాను అనుకోండి డిస్కంఫర్టబుల్ గా చూస్తారు ఎవరో ఒకళ్ళు వచ్చి డేరుగా చెప్తారు కానీ అందరు చుట్టూరు ఇప్పుడు నా పక్కన ఎంత మంది కూర్చొని మాట్లాడతారు తెలుసా అమ్మా నేను వాళ్ళతో పిచ్చ పిచ్చగా జోకులు వేస్తా అది మాట్లాడారు కదా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తండ్రితో మాట్లాడినట్ అయింది అన్నతో మాట్లాడినట్టు అయింది తమ్ముడితో మాట్లాడినట్టు అయింది ఈ ఫీల్ కలగకపోతే ఒక నిజమైన అగోరాకి ఒక నిజమైన శివుడు ఉన్నాడు అని చెప్పడం రాదు ఇప్పుడు అలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది బాధలకు వచ్చారు ఇక్కడికి ఫస్ట్ వర్డ్ నేను యూజ్ చేసేది ఒకటే బిడ్డ కొడుకు ఉన్నారా అని అడుగుతాను ఉన్నారా అంట ఒకవేళ తండ్రి ఉన్నాడా అడుగుతాను ఉన్నారా అంటారు ఎవరు లేరంటారో అది నేను అని చెప్తా కూర్చొని మొదటి వాడు ఎక్కువ శాతంగా నేను అన్న తమ్ముడు అన్న విషయమే యూజ్ చేయాల్సి వచ్చింది కొందరు సందర్భాల్లో నా అన్న స్థాయి నాది అని చెప్తా అలా చెప్పగానే వాళ్ళు పద్దెనిమిది పదిహేను నిమిషాల తర్వాత వెరీ ఫ్లెక్సిబుల్ గా మాట్లాడతానంటే అమ్మా మనం అది గెలవలేని ఈ యొక్క యుగం మనస్సాక్షితో మాట్లాడలేని యుగం అవుతుంది కలియుగంలో వెపన్నే మనసమ్మ మాట పర్ఫెక్ట్ లేకపోతే నీకు రెస్పెక్ట్ ఎలా వస్తుంది ఇంకోటి గురువు గారు సాధువులకి అలాగే అఘోరాలకి చావ్ ఎప్పుడన్నది తెలుస్తుందా ఖచ్చితంగా ఏందంటమ్మా మహానీయుడు మహాముఖ్యండి రాసింది ఏంటంటే జననాన్ని మరణాన్ని చూసుకునే నేను నీకు మరణం ఎప్పుడో చెప్తే నీవు నన్ను కనిపెడతావు కాబట్టి మరణం అనేది నా చేతిలో పని నీవు పుట్టాలన్నా పుట్టకూడదన్నా నీవు చావాలన్నా ఆ అనుమతి ప్రాణదాతనైనా నాకే తెలిసి ఉంటుంది కానీ ఈరోజు నీ ప్రాణం పోతుందని నేను చెప్తే నేను దేవుడినే కాదని నీవే అంటావు నీవే దేవుడు అని ఊరంతా చెప్పుకుంటావు అనేది కలియుగంలో రాసి ఉంది ఒక మరణం ఒక జననం పరమాత్ముడు చెప్పడు నిన్ను మానవ శరీరం చూడమ్మా ఒక క్వశ్చన్ మనం రేస్ చేసి మాట్లాడాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో దిస్ ప్రతి ఒక్క వ్యూవర్స్ కి చెప్పేది అంట మానవ శరీరం ఎనభై నాలుగు జన్మలు ఎత్తుతుంది ఏడు జన్మలు ఎత్తడం అనేది అబద్ధం ఎక్కడా లేదు మీరు తీసుకురండి ఎనభై నాలుగు జన్మలు రాసున్నది నేను చూపిస్తా పురాణాలలో ఎనభై నాలుగు శరీరంతో జన్మలు ఎత్తుతావు నీవు ఏడు జన్మలు మాత్రమే భార్యాభర్తలు కలిసి ఉన్న జన్మెత్తుతారు ఇష్టంగా ఉన్నది అనుకోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టంగా ఉన్నాడు అనుకో ఏడేడు జన్మలకి ఆ ఏడడుగుల సాక్షి నిన్ను ఏడేడు జన్మలకి పుట్టించుకునే తరుణం ఇచ్చే ఆజ్ఞ అదే మన దగ్గర ఉన్న మంగళ మాంగల్య బలం అంటే ఏడు జన్మలు నువ్వు భార్యాభర్తలు ఉండవచ్చును మరో జన్మకి కూడా నువ్వు పుట్టవచ్చు మరో జన్మకు కూడా నువ్వు పుట్టవచ్చు అలా ఏడేడు జన్మలకి ఒక్కొక్క జన్మలో ఏడేడు జన్మలు ఎత్తుకొని కూడా ఆ భార్యాభర్తలు ఎనభై నాలుగు జన్మలు ఉండవచ్చు కానీ ఏడు జన్మలే మానవుడికి లేవి ఇక్కడ మనిషికి పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అది ఉంది ఇక్కడ ఏంటంటే మన దగ్గర కమ్యూనికేషన్ లోపిస్తుంది ఆ కమ్యూనికేషన్ లోపించకూడదు అంటున్నా మన గ్రంథాలు కరెక్ట్ గా చదివితే మన వివరణలు కరెక్ట్ గా చదివితే గురువులు సాధువులు సాత్వికులు చెప్పగలిగితే అవి పాటించాలి ఇక్కడ మస్తిష్కం అంటే మీకు తెలుసు అమ్మా మీకు తెలిసి అనుమస్తిష్కం అంటే మెదడు కదా ఒకప్పుడు ఒక గురువు ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని చిన్న పుక్కు పెట్టుకొని చెప్పేవాడు మీకు తెలిసిందే దాన్ని ఏమంటారు మస్తకం అంటారు మస్తకం అంటే ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ నాకు నేనేం చెప్తానంటే ఒక స్థితిగతిలో ఉన్న మంత్రం మీకు వివరిస్తాను ఏదన్నా ఒక మంత్రం చెప్పాము మీరేం చేస్తారంటే నా యొక్క మైండ్ రీడ్ చేస్తారు గురువు గారు ఏ విధంగా మంత్రాన్ని చదువుతున్నారు ఎక్కడ ఉచ్చారణ ఎక్కడ తగ్గుతున్నారు అన్న విషయం వాగా ఇట్లా ఇవి చూసి తర్వాత రోజు నెక్స్ట్ డే రోజు ఇవి రిపీట్ చేసుకుంటాడు వాగర్ధ సంప్రోక్త వాగర్ధ పతిపత్తాయ్ అన్నప్పుడు గురువు గారు ఎక్కడ డౌన్ అయ్యారు జగతి పిత తరో వందే పార్వతి అన్నప్పుడు ఎక్కడ డౌన్ అయ్యాడు పరమేశ్వరాయ నమ అంటే ఈ వర్డ్ని ఆయన నెక్స్ట్ డే చెప్పాలి అంటే నీ మెదడు నుంచి నీ మెదడుకి కాపీ పేస్ట్ అయింది ఆ శాస్త్ర గ్రంథాల విలువలు చెప్తున్నాం రాను 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 ఈ యొక్క మస్తకం నుంచి మస్తకం కాస్త పుస్తకం అయింది బుక్కులో చూసి చదువుతున్నాం మీరు గురువులు లేరు కదా చెప్పేవాళ్ళు ఒకప్పుడు తగ్గిపోయారు ఈ బుక్కులు చదివి 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 ఇక మనం కొన్ని గుర్తుంటున్నాయి కొన్ని గుర్తుండట్లే అని చెప్పి హస్తకంకి వచ్చాము రాయడానికి రాసుకుంటున్నాం హస్తంతో నస్తకం నుంచి పుస్తకం అయింది పుస్తకం నుంచి కూడా హస్తపకానికి వచ్చాం ఇన్ని అయినా కూడా జ్ఞాపక శక్తి ఎందుకు అమ్మా నేత్రానందం ఎక్కువైంది ఇక్కడ చూసి ఆనందపడుతున్నాం పది మంది కొట్టుకుంటుంటే గతం మనం థర్డ్ ఫ్లోర్ కనబడతలేదు ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తాం ఇక చూడ్డానికి విత్ మొబైల్ పెట్టుకొని వెళ్తాం రికార్డు తర్వాత యువతల వ్యక్తి అవతల వ్యక్తి న్యూస్ ఈజీగా స్ప్రెడ్ చేసేస్తాం అంటే ఈ మూడు లేని వాడు ఏ విధముగా గురువు అవుతాడు మీరు ఆలోచించండి కాబట్టి మీరు అడిగిన ఆ వర్డ్ ఏంటంట జన్మల రహస్యాలని మీకు ఎందుకు చెప్పి జన్మలో ఉన్న అంతరార్థం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒకప్పుడు కూర్చొని చెప్పే ఆ మహా ఋషులు ఉన్నారు ఇంకా వినట్లేము మనము మరి పరమాత్ముడు కలియుగం రెండు వేల రెండు సంవత్సరాలే ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇంకా మూడు వేల సంవత్సరాలు అయితే రాసింది కదా ఈ మూడు వేల సంవత్సరానికి కావాల్సిన సంపద మనం ఎప్పుడు సంపాదించాలి ఈ రోజు నీవు సంపాదించిన ఈ జ్ఞానము ఈ గురుబలమే నేను రేపటి రోజు కాపాడుతుంది నీకు ఒకప్పుడు కాపాడేందుకు ఈ రోజు వరకు తినగలిగావు నీవు మరి నీవు ఈరోజు సంపాదించకపోతే నీ భవిష్యత్తు నీ భావితరాలు ఏం తినాలి నువ్వు ఎంతసేపు వేరే కొట్టక చస్తుంటేనే ఆనందపడుతూ ఉంటావు ఎంతసేపు వేరే చెప్పిన మాటలనే ఎత్తుకుతావు ఎంతసేపు నువ్వు తిన్న ఇంట్లోనే ఆ తిన్న ఇంటి వాసన లెక్క పెట్టి నీవు స్నేహితులని నమ్మవు నమ్మిన ఏమో మద్యం మాంసం అన్న ఈ కోరికలతోని ఈ వివరణతోని కామంతో శిక్షిస్తూ ఆవిడ ప్రేమకి పేరు పెడతావు అనుమానం అవమానం అని నిజముగా ప్రేమికులు మంచివాడు ఈ నేను నా వాడు అనుకున్న ఆడపిల్లలు రోడ్డునన్నారు తల్లి ఈ రోజు వీడు కాకుండా వేరే వాడితో మాట్లాడట వాళ్ళు అందరూ వాడి పక్కనే ఉన్నారు నిజానికి విలువలేదు ఇక్కడ అలా ఎందుకు అంటున్నా నిజాన్ని తెలుసుకోకపోతే మంచితనానికి విలువ ఎలా వస్తుంది ముందు మున్న భవిష్యత్తు ఎలా పోతుంది అంటే కుటుంబం ఇక్కడ కాపాడాలి కదా సనాతన ధర్మం అంటే ఏమిటి మీరు అడిగిన ఆ ప్రశ్న మొదట మొదట మనం మాట్లాడుకుందాం అంటే సనాతన ధర్మం అని అంటే నీ ఇంట్లో నీవు మూడు పూటల నీ సంపదనతో తినడమే నీ తల్లిదండ్రులు నీకు విద్యా బుద్ధులు సంపాదించి చెప్పడమే అది అవతల కూడా ఒక స్త్రీ అటువైపు కూడా ఒక జీవితం అటువైపు కూడా ఒక సమాజం ఉంది దాంట్లో మనందరం భాగస్వాములం మనకంటూ ఒక వివరణ మనకంటూ దేవుళ్ళు మనకంటూ ఒక విలువలుంటాయి నాయన నీవు తాగుతుంది పాలు కాదురా మీ నాన్న నేను మీరు బాగుండాలని కష్టపడి తెచ్చిన ఆ రక్తపు మాంసపు ముద్దలే తెల్లగా పాలైతే నీ నోట్లోకి వెళ్తున్నాయి కమ్మగా మింగడానికి అలా పెరిగిన ఈ శరీరం మీద ఇంకొక స్త్రీ దగ్గర కూడా ఉంది అని చెప్పినప్పుడు సనాతన ధర్మం నీవన్నటి పరిదిల్లుతుంది ఇక్కడ బిడ్డకి విషం పెట్టి ఆరు సంవత్సరాలకి ఏడు సంవత్సరాలకి బీరు పోషిస్తున్నాము గ్లాసులో వాడు కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలతో మంచి ఇక్కడ ఈ ఎడమకాలు కుడికాలతో ఇక్కడ తనుతున్నాడు అదే తల్లికి నీవు పెట్టుకున్న ఆ వృక్షము ఈరోజు నీకు వృక్షమే తన్నింది ముఖ్య వంగనది నానయ్య వంగున ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈపు పగలగొట్టమ్మా అంటే ఈపు మీద వేసుకొని అందని అన్నీ అందించావు కరెక్ట్గా వాడిని నోటికి ముద్దందించే సమయానికి గొంతు పట్టి పిసికేస్తున్నాడు అనాథాశ్రమంలో ఎంత తల్లి లేరు విదేశాల్లో కొడుకులు ఎంతమంది లేరు ఈ రోజుల్లో ఎంతమంది ఆ కొడుకు వస్తాడని ఎదురు చూస్తున్నారు అనేది ఆలోచిస్తే సనాతన ధర్మం శాస్త్రంతో సంబంధమైనది కాదు సనాతన ధర్మం బుక్కుల్లో లేదు సనాతన ధర్మం వేదాల్లో లేదు సనాతన ధర్మమును పాటించే పద్ధతిలోని ఒంట్లోని ఇంట్లో ఉంది సనాతన ధర్మం అంటే అర్థం అది సనాతన ధర్మం అంటే పద్దెనిమిది పురాణాలు కాదమ్మా సనాతన ధర్మం అంటే యజ్ఞాలు యాగాలు మహామహా ఋషులు చెప్పిన వేదాలు కావు సనాతన ధర్మం అనంటే నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి యొక్క విలువ ఒకరు పెట్టిన క్షమా భిక్ష అంతేకాని ఆ రోజు నన్ను కన్నావు ఈరోజు నువ్వు నన్ను కన్నావు అన్న ఆ మాట తల్లిదండ్రులకి ఇంతటి బాధ అవుతుందమ్మా నన్ను ఎందుకు అన్నావు మా ఫ్రెండ్స్ బండ్లు తీసుకొని కొత్తగా తిరుగుతున్నారు పెద్దగా తిరుగుతున్నారు అని అంటే వాళ్ళ స్థితిగతులన్నీ నువ్వు పోల్చుకున్నావు అని అంటే నీకు నీ శరీరం మీద ధ్యాస లేదు అని అర్థం నీ ఇంట్లో ఏది కావాలనే పరమాత్మడికి తెలియని ఆది మీరందరూ మీరు ఇది నేర్పియాలి మొదటి నుంచే ఏం తెలుసా అమ్మా తప్పు చేసేస్తే తల్లులు రివర్స్ వచ్చి చేస్తే ఏమైందని గొడవ పడుతున్నాం ఇక్కడ మనం వానికి ధైర్యం మా నాన్న చూసుకుంటాడు ఇక వస్తాడు ఇక గుండె తిట్టకపోగా వాళ్ళే సపోర్ట్ చేస్తారు గుండు బాల్రెడ్డి వస్తాడు రామ్రెడ్డి వస్తాడు ఇక గొడవలకి ఇక ఫోన్లు కొడతాడు వాళ్ళు పోలీసు వాళ్ళకి వాళ్ళ పొలిటికల్ ఎమ్మెల్యే దిగుతాడు ఇగా ఏంటంటే పక్కన పెన్సిల్ కొట్టేట పంచాయితీ ఎక్కడ చిన్న పంచాయతీ ఎక్కడ తీసుకర్చను అలా ఏదైనా తప్పు జరిగితే పగిలిపోవాలి చెంప భయం ఎలా రావాలంటే ఇంటికి పోతే అమ్మ కొడతాడు రా మళ్ళీ మా వాళ్ళు మా నాన్న కూడా కొడతాడు రాన్ను ఆ బయటకు తీసుకొచ్చి కొడతాడన్న భయం మొదలైతే మన దగ్గర సనాతన ధర్మానికి రూపం మొదలైతుంది సనాతన ధర్మంలో మార్పు మొదలు కాదు రూపం రావాలి ఇక్కడ ఇదంతా తొడుగు చెడు వ్యసనం ఆడపిల్ల మీద కామం ఇదంతా పోవాలి అమ్మా మొదట వెనకాల ఉన్న ఈ భారడి ఈపు మీద మంచిగా బజ్జీలు పడితేనే అయితే లేకపోతే ధర్మం గెలవదు ఆడపిల్లలకి ఎంత బలంగా ఏడిపిస్తుర్రమ్మా మూర్ఖులు నీ తల్లిని తండ్రి కూడా ఏ విధంగా నేను పెంచిదని తెలియదా ఎక్కడో పదకొండు మంది ఒక స్త్రీని ఏం చేస్తారమ్మా అనుభవించితే ఒక శరీరం ఇష్టంతో అనుభవించరండిరా అని శాస్త్రగ్రంథాలు రాసి గుడిల మీదనే పెడుతున్న విగ్రహాలను వదిలిపెట్టి ఆ ఇష్టంతో వచ్చిన ఒక లేడీ ఒక స్త్రీ ఒక అమ్మని చెల్లెని తీసుకొచ్చి పదకొండు మంది ఏమి సుఖాన్ని అనుభవిస్తారమ్మా కలయి కలిని శారీరక సంబంధం సుఖాన్నిస్తుందా పైశాచికత్వంలో పుట్టిన పశువులు మీ అమ్మ మీ నాన్నలు అట్లా ఎంతమందితో పడుకున్నాడో మీరు చూస్తే ఈరోజు ఒక బిడ్డ మీద పైశాచికత్వానికి ఎగిరారని చెప్పాలి వినకపోతే ఆ ఇరవై ఐదేళ్ళ కొడుకులని కమ్మగా విషం పెట్టి చంపాలి డౌట్ రాకుండా ఎందుకమ్మా సమాజాన్ని ప్రశ్న పట్టించే బతుకులు సిగ్గనిపించదా అద్దంలో మొహం చూసుకుంటే వాట్ ఈజ్ అయామ్ అని కానీ నిజంగా గురువు గారు గత కొన్ని నెలలుగా చూసుకుంటే అసలు చిన్నపిల్లడి దగ్గర నుంచి కూడా లేదు 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 కలియుగంలో వాకి వర్సలు అనేది ఉండవు అని మహానీయుడు బ్రహ్మనే చెప్పాడు నా వీర్యస్ఖలనం నలుపు రంగులో వచ్చింది శివ పరమేశ్వర నేను ఈ నలుపు రంగులో వచ్చిన వీర్యాన్ని ఏమి చెయ్యాలి అని అన్నప్పుడు బ్రహ్మని హెచ్చరించాడు పరమాత్ముడు బ్రహ్మ నీకు వచ్చిన ఆ వీర్య స్ఖలనం నలుపు రంగులో ఎందుకు వచ్చిందంటే చెడు దృష్టితో నీవు స్త్రీని చెడుగా చూసావు కాబట్టి నీకు కలియుగంలో దీనికి కావాల్సిన మర్యాదలు దక్కుతాయి అన్నాడు అందుకని బ్రహ్మ చెడుగా వదిలిపెట్టిన వీర్యశస్కలను నలుపు రంగు చేత పుట్టినవాడు కలిపురుషుడు ఆ కలిపురుషుడు పక్కన నీ పక్కన నా పక్కన ఉండి ఎంతసేపు నిన్ను బాగుపడకుండా చేస్తాడు కలి యొక్క ముఖ్య లక్షణం పూజ చేయకూడదు కలి యొక్క ముఖ్య ఉద్దేశం నీవు ఒంటి నిండా అలంకరణ చేసుకోకూడదు కలి యొక్క ముఖ్యమైన వ్యూహం భార్యాభర్తలు ఇల్లు సంసారం అనేవాళ్ళు గుడిలు గోపురాలకి వెళ్ళకూడదు ఒకరినొకరు ఇట్లా జుట్టు పట్టుకొని పీకుతూ కొట్లాడుతూ నువ్వేంది నేనేంది అంటూ ఉంటే కలిపురుషుడి వ్యూహం రచించినట్టు వాడు సక్సెస్ఫుల్ అవుతాడు కలిపురుషుడి భార్య పేరు ఏం తెలుసా అమ్మా అసత్యం వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పురాణాల్లో పురాణాలు ఉన్నాయి వాళ్ళు వచ్చేసి అధర్మం వీళ్ళు ఇంకొకళ్ళు ఇంకోటి చేసేది అంటే మద్యం మాంసం వీళ్ళ పేర్లు ఇవన్నీ మనం పెట్టినే కాదు ఇవేవి తింటుంటే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాము కలిపురుషుడు ప్రశాంతంగా నీ ఒంటి మీద కూసగుతూ ఉంటాడు ఇలాగా ఇది రాసు శాస్త్ర గ్రంథాల్లో కావాలంటే సనాతన ధర్మం గురించి కొంతమంది మహనీయులు వస్తారు కదా వాళ్ళని అడగండి కలిపురుషుడు ఎవరు స్వామి అసలు కలిపురుషుడికి కలియుగానికి సంబంధం ఏంది కలియుగంలో కల్కి భగవానుడు రావడానికి గల కారణం ఏంది ఎందుకు వస్తారు అడగండి నేను చెప్పాము ఆయన ఎందుకు వస్తాడు ఎందుకు వస్తాడు ఎందుకు వస్తాడు అని చెప్పాము పద్దెనిమిది సంవత్సరాలకి పురుషుడు చనిపోతున్నాడు రానున్న యుగంలో పద్దెనిమిది సంవత్సరాలకే హ్యూమన్ లైఫ్ అయిపోతుంది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకే ఆ పద్దెనిమిది సంవత్సరాలకి ఏం సాధిస్తారు ఇక్కడ అంతే ఇంక పద్దెనిమిది సంవత్సరాలకి ఏమున్నదని ఇక్కడ అంటే మనవ శరీరం అనేది మనంతల మనం మనంతల మనం మనంతరం తీసుకెళ్ళి ఒక మట్టి ఆ బురదతో ఉన్న దాంట్లో వేసుకుంటున్నాం దాన్ని కాపాడండి అయ్యా యాగాలు చేసి మహాయాగాలు చేసి అని మనము చెప్తూ ఉంటే పూజలు పురస్కారాలు చేయరు కదా అలా చేయడమే చాలా 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 తప్పు ఇక్కడ నువ్వు పూజ చేయకున్నా పర్లేదు కానీ ఎంకరేజ్ పూజ చేసేవన్నీ చేస్తే చాలు నువ్వు పూజలు ఓ దీపాలు తర్వాత నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం ఏ దేవత కోరలేదు అక్కడ ఏ దేవత ఇంతవరకు తినలేదు వచ్చి విగ్రహం తింటుందా అని అడతారు తినలేదు తినేదల్లా నీవే కదా నువ్వు నువ్వు తిన్నే తిండి పెట్టాయా ప్రశాంతంగా ఇంత పెడతారు తల్లి ఇస్తారా అట్లు ఇలా 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 పెడతారు పెట్టేసి ఇక దీపం పెడతారు పక్కనే బీరు పోసి పెడతారు వానికి ఇష్టం ఉండదంటే బిస్కెట్ పెడతారు ఇక్కడ ఇంకోటి ఏదో పెడతారు పది నిమిషాలు వచ్చి మనమే తింటాముగా కూర్చొని ఆ దేవత తినదా చిత్రపటం తిన్నదా మరి నీవు తిన్నే తిండి పవిత్రంగా పెట్టు అంటున్నా నేను నా ఇల్లు అని పెట్టు ఆ ఇల్లు యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాదని ఫంక్షన్లు చేయట్లేరు ఈరోజు చాలా మంది అంటే దాని ఉద్దేశం ఏంటంట వాళ్ళ స్థితిగతులు బాగలేవు అని దాన్ని పరమాత్ముడు ఎప్పుడు కూడా నాకు చెయ్యి అని అడగలేడు ఉన్న దాంట్లోను నువ్వు ఇంత గంజి ఇంత మెతుకులు పెట్టినా స్వీకరించేది నీ మనస్సాక్షినే నేను అని ఆయన రాసి పెట్టాడు గ్రంథాల్లో ఇక్కడ మనము కొయ్యాలి అంటే భర్తని ఫస్ట్ ఈ ఉన్న వెనక మైండ్ లోపల మైండ్ తిని అప్పు తెచ్చేలా చేయాలి చేసిన తర్వాత లక్ష రూపాయలు అప్పు తెస్తాడు తెచ్చిన తర్వాత ఆయనకు షుగర్ బీపీలు వచ్చాయని చెప్పి ఈవిడే మళ్ళీ హాస్పిటల్ తిరుగుతుంది ఇవన్నిటికీ అర్థం ఎవరు చేయాలి స్త్రీగత చేయాల్సింది స్త్రీని వదిలిపెట్టేసేసి స్త్రీ మాట వినకుండా నువ్వు ఎవడి కోసమో నీ ఇంటిని పెట్టుకుంటావా అమ్మా ఈరోజు రంగులు వేస్తున్నావు నీ ఇంటికి కానీ అసలైన రంగు నువ్వు పడుకున్న బొందం మీద వేస్తారమ్మా అది కట్టుకో ఇల్లు ఆరు సా ఆరు అడుగులు సాధించాలి ఇక్కడ ఆ ఆరు అడుగులు నీది కాదు అని కూడా రాసిపెట్టాడు కాలజ్ఞానంలో బ్రహ్మ నిన్ను పాతేసిన చోటే ఇంకొక శవం సాయంత్రం రాగానే నన్ను పాతేస్తారు ఏదయ్యా నీవు తీసుకున్నది మఠ్య చెట్ట ఇల్ల సంసారమా సౌభాగ్యమా ఏమీ తీసుకోలేవు మరి ఏమి తీసుకున్నానయ్యా నన్ను పుట్టించా ఉన్నప్పుడు మహాముఖం టీ లేచి మూడు కన్నులు ఇలా పెట్టి ఇలా చేతులు ఏమంటాడు మనస్సాక్షిని తీసుకున్నా అంటాడు మనస్సాక్షితో బతికావా నాయన అని ఒక మాట అడిగితే పారిపోయే ఆత్మలే ఇవన్నీ దయ్యాలు పూతాలు మనస్సాక్షి ఉన్నవాడు శ్మశానంలో కూడా శివుడితోనే సమానం ఎక్కడ ఈ శాస్త్ర సంపద ఎక్కడ ఈ మహాజ్ఞానం ఎక్కడ ఈ మహాయోగుల ప్రస్తావనలు ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదా ఎంతసేపు సమంత గురించి మాట్లాడాలి నాగార్జున గురించి మాట్లాడాలి ఇవన్నీ ఎవరి కోసం వారి జీవితంలో వాళ్ళు బాగానే ఉన్నారుగా మన జీవితం ఏది మన అమ్మ ఎవరు మన ఎవరు మన అక్క ఎవరు ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే ఎప్పుడు పోయే సిచ్యువేషన్ తేవాలని వాళ్ళు వెళ్ళిపోవడానికి మనం పడతాం ఇక్కడ ఎక్కడ ఈ సంపద రక్త సంబంధాలు లేని మన ఇల్లు ఎప్పుడు రక్తాన్ని గెలిపించలే తల్లి మీరు ఇలా సాధువులాగా మారిపోవడానికి గల బలమైన కారణం ఏమైనా ఉందా మేము మనస్సాక్షిల్ని కదిలిస్తాం నా దగ్గర ఉన్న భక్తులు సుమారు ఇరవై ఇరవై ఐదు వేల మంది ఉంటారు ఆ ఇరవై ఇరవై ఐదు వేల మంది చెప్పే ఒకే మాట ఏంటంటే మీరు మాట్లాడే ఆ సమయం మనసులో తెలియని ఆనందం ఏదో ధైర్యం భర్త కొడుతున్నాడా అడుగుతే ఇప్పుడు ఏ తెలుసా వాడేది ఒక రెడ్డు కొడతాడు తర్వాత హ్యాపీ ఉట్టిన వాళ్ళు నా దగ్గరకు వచ్చిన రోజు ఏంటంటే ఈయనకి కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేయండి అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మూడు నెలలకి మళ్ళీ వచ్చి మూడు నెలలకు చెప్పే ప్రశ్న ఏంటంటే మీతో మాట్లాడినాక వీడు ఉంటే చాలా అనిపిస్తుంది సావి అంటారు అంటే భర్త లేని నిన్ను రోడ్డు మీద ఎలా చూస్తారు అన్న ఆ జ్ఞానాన్ని నేను చెప్తా వాళ్ళకి స్త్రీకి పురుషుడు దొరుకుతాడు తల్లి ఎక్కడైనా పురుషుడికి స్త్రీ కూడా దొరుకుతుంది కానీ వారికి భర్త దొరకడమ్మ కన్న తల్లికి ఆ పిల్లలు కూడా అనాభాషల నుంచి దొరుకుతారు కానీ అమ్మ దొరకదు అమ్మ ప్రేమ దొరకదు ఆ ఇల్లు ఆ కుటుంబం గుడిసెలో ఉన్న నాన్న అమ్మ పిల్లలు అమ్మమ్మ నాన్న అన్న ఈ వరుసలు దొరకవు అవి డబ్బులతో రావు రక్తంతో మాత్రమే వస్తాయి ఆ రక్తాన్ని పరమశివుడు వచ్చి కూడా నేనే మిమ్మల్ని కన్నానంటే కొద్దిసేపు వెళ్ళవయ్యా మేము మా ఇంట్లోతో కూర్చోాలంటాం శివుడికే లేదు ఆ అర్హత ఆ రక్తానికి ఉంది కాబట్టే ఈ రక్తమే నీది దీనికోసం నువ్వు పాటలాడాలి దీనికోసం నువ్వు కోట్లాడాలి అంతేగాని ఎవరి కోసమో ఏ కోసమో ఊరేసుకొని శనిక నిర్ణయాలు తీసుకోవడం ఎంతటి దాష్టిక స్థితి ఎందుకు మారారు ఎందుకు మారంటే అమ్మ మేము మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మారి కుటుంబాలలోకి అందరూ మారి స్థితిగతులు తీసుకురావడానికి అని గతంలో చెప్పాము కానీ అది నార్మల్గా ఉండి కూడా మార్చచ్చు కదా ప్రస్తుతమే డిడి వన్ డిడి టూ నుంచి యూట్యూబ్ కిందకు వచ్చాం వీ రిక్వైర్డ్ ఎన్విరాన్మెంట్ విత్ కలర్ఫుల్ సిచ్యువేషన్స్ నేను ఎలా ఉంటే అవతల వ్యక్తి అలా వింటాడనమాట ఈ ఫైవ్ ఇయర్ జీన్స్ అండ్ టీషర్ట్ అయితే గూగుల్స్ పెట్టుకొని వచ్చి అమ్మ శివుడు శాస్త్ర లేదు చెప్పినట్టు ఎవడైనా నువ్వు శివుడు గురించి చెప్తా నువ్వు ఫస్ట్ మారాయా అంటారు ఇప్పుడు నన్నే శివుడు అంటున్నాడు ధర్మం ఎక్కడుంది మనం మారకపోతే ఎక్కడ మారతాం తల్లి నువ్వు మారచ్చు నేను నిన్ను అంటలేను కదా నిన్ను ఎంటర్ అయినా నువ్వు సాధివి అయిపోయి నువ్వు నాలుగైదు పట్టుకొని ట్యూబ్లైట్ రావట్లేదు మార్కెట్ లో మళ్ళీ కొత్త బాబా వచ్చిందని చెప్పి మళ్ళీ వస్తాయి నా వెనక నాలుగు ఛానల్ సాధు కొత్త ఆగురం పట్టుకొచ్చి ఆమె అతని శిష్యురాలని తీసుకొచ్చాడు అని చెప్పి ఉంటుంది గెలవాలి అని అంటే మొదట మనం ధర్మం వైపు నడవాలి మా మాట నచ్చింది చాలా మందికి యూనో నేను చాలా అదే చూసాను కింద మీరు దొంగ అంటారు ఈయన చెప్పిన అంటారు ఈయన ఎవరు అసలు మనకి చెప్పడానికి అంటారు చాలా మంచిది అలా అంటే మీరు అది ఒక ఆశీస్సులా తీసుకుంటారు ఆశీస్సులు కాదు వాడు నేను చదివే చదువు టైం ఉండదు మీకు నా పక్కన ఆయన ఉంటాడుగా విజయ్ ఎప్పుడు నాతో ఉంటాడు ఆయన అడగండి సగం ఫోన్ లైన్లో నా దగ్గర అంత టైం ఉండదు నా సిచ్యువేషన్ నాది ఎట్టు అంటే ఒకటి అయితే మన పనులు లేదంటవా ఇక మనం కావాల్సినవి చేసుకోవాలి కానీ అక్కడ వాడేం చేస్తుండే చూడను ఇక్కడ ఈయడం చూసుకుంటు నేను నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే హాలీవుడ్లో ఈ అడవులోకి ఈ దయ్యాలు హర్రర్స్ ఉంటాయి కదమ్మా ఈ మూవీస్ ఇవి చూడడం నాకు చాలా ఇష్టం ఓపెన్ చేసి కూర్చుంటా అవే చూస్తా నేను నేను చదివిన చదువు అంతా చదివేసింది చాలు నేను ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉన్నదంటే ఓపెన్ చేయండి నీకు పురాణం చదివింది చాలు నాకున్న జ్ఞానం పరమాత్మ డిగ్రీ అమ్మా నేను డిగ్రీ చేశాను ఎల్ఎల్బి ఎంబీఏ చేశాను ఎడ్యుకేషన్ అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అసలైన లైఫ్ అనేది ఈ రోజు మీరందరూ నాతో అడుగుతున్న శస్త్ర సంపద అక్కడ చెడు కామెంట్లు చూసారా ఆ చెడు కామెంట్లలో వందల మంది మంచి కామెంట్లు ఉంటాయి ఆ వందల మంది ఆ మంచి కామెంట్లే ఆశీర్వాద బలం అది చాలి ఇక్కడ వాడు చిత్తకాకి ఒక రాయితో కొట్టాడు వాడు కానీ ఈ దేహానికి తగలాలి కదా వాడు కొట్టగలిగిండంటే వాడి గుణగణాలు అవి కానీ ఒకసారి ఇది రివర్స్ జరుగుతే గుండె ఆగిపోకూడదు అది అక్కడ వరకు మనం మాట్లాడే వివరణ తల్లి గురుగారు నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అఘోరతో మాట్లాడాక నాకు ఒక విషయం చెప్పింది సరే మీకు సాధారణంగా అందరూ అడుగుతారు కదా మీకు దయ్యాలు భూతాలు కనపడతారా అని సో నేను అలాగే అడిగాను ఆమె చెప్పింది ఏంటంటే తమిళనాడులోని ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అలాగే ఒక వ్యక్తి వీళ్ళందరూ అఘోరీళ్ళు అందరూ కూడా కూర్చొని శవాన్ని తినడానికి కూర్చున్నప్పుడు అంట ఒక ఆత్మ వాళ్ళ దగ్గరికి వచ్చిందని చెప్పింది ఓకే ఆత్మ వచ్చిన తర్వాత తన కుటుంబంని అంటే అఠాట్గా ఆమె చనిపో అతను చనిపోయాడని తను మళ్ళీ వేరే శరీరం కావాలి అని వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్తే ఈమె వేరే శరీరాన్ని ఆ ఆత్మకి చూపించి పంపించి తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేసి నేను అంటే ఆ సాయం నేను చేశాను అని చెప్పింది అంత పవర్స్ ఉంటాయా అండి మీ అసలు అంటే ఇక్కడ జనాలు ఏదైనా వింటారు కదా అని చెప్పడం అంటారా లేకపోతే జనాల్ని ఏ విధంగా తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటారా అసలు మంచి బలమైన ప్రశ్న మీరు అడిగింది కులదైవం ఇల వెలుపులు ఉంటారు మనకి ఎవరింటికైనా తర్వాత శివుడు అంటే ముగ్గురు తర్వాత పరమాత్ముడు ఒక కుల వెలుపు ఒక దైవం ఒక ఇల వెలుపులకి ఎంత శక్తి ఉంటుంది అంటే వాళ్ళ అనుమతి లేకుండా పరమశివుడు కూడా రాడు లోపలికి ఆయన పెట్టిన వాళ్ళే వాళ్ళు మళ్ళీ శివుడు ఏం చెప్తాడంటే ఎంతటి కఠినమైన పరిస్థితి వచ్చినా కూడా మీరు నా దగ్గరికి రాకూడదు ఏదైనా స్థితిగతులు పరిస్థితులు వచ్చినప్పుడు నేనే మీకు విషయ వివరణలే చెప్పుతా మీరు నన్ను పదిసార్లు పది విషయాల కోసమని అడగకూడదు అన్న ధర్మశాస్త్రం రాసు మన దగ్గర శివుడు ఇలా ఉంటాడు ఎప్పుడు మీరు చూస్తారు ఇలా కూర్చొని ఉంటాడు ఇలా ఉంటాడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఏం చేస్తాడు శివుడు ఏ రోజన్నా డౌట్ వచ్చిందా ఎప్పుడయ్యా నువ్వు కళ్ళు తెరిచేడు దాన్ని ఏడు ఎప్పుడన్నా కొంతమంది అంటారు ఏ ఎప్పుడు కళ్ళు తెరివాడు ఇలా కూర్చొని ఉంటాడు ధ్యానం చేయండి ఆయన నీ మాట నా మాట వింటున్నాడు ఇప్పుడు ఆయన ప్రతి కడపలో ఆయన చెబు పెడతాడు ఏమి మాట్లాడుకుంటున్నారు నా పిల్లలు నా యొక్క కుటుంబం వారికి ఎక్కడ నా ఆపద ఉందా అన్న ఆ విషయానికి ఆయన విష్ణువుని సృష్టి అంతా తిరిగి అందరి పనులు చేయండి అని అప్పచెప్పేసాడు బ్రహ్మని రాతలు రాయి ఒక్కొక్కరి జీవితానికి యముడిని చిత్రగుప్తుని శిక్షలు అమలు చేయండి అని రాసేశాడు దేవాది దేవతలని క్రమశిక్షణలో పెట్టానని ఇచ్చేశాడు అందరిని ఇచ్చేసినాక ఈయనేం చేస్తున్నాడంటే గాలి నీరు అగ్ని ఆకాశం భూమి నుంచి పంచభూతాల నుంచి మానవ శరీరానికి ఇబ్బంది రాకుండా ఇలా పెట్టి వాటిని అన్నిటినీ ఆపిపెట్టుకొని ఇలా కూర్చున్నాడు వీటికి ఏం సమాధానం చెప్తాడు అక్కడున్న ఆ కడపలన్నీ నేను ఆపిపెట్టి ఉన్న ఫెన్సింగ్లా మీరందరూ నా ఆధీనంలో ఉండండి అని చెప్పినది ఓం నమ శివాయ ఆయన కూర్చొని ఓం శివాయ అనడంలో శివుడి పంచభూతాల పేర్లు చెప్తారు కదా అది కాదు ఆయన అలా కూర్చొని ఏం ఉచ్చరిస్తాడంటే ప్రతి కడపలో ఏమి జరుగుతుందో వింటాడు ఆయన ధ్యానంలో మనం ఏం చేస్తాము శివుడు ఏం చేస్తాడు అంటాం శివుడు ఏం చేస్తాడు మన ధ్యానం మన ఇల్లులో ఏం జరుగుతుందో చూస్తాడు ఆయనకి శక్తి ఏంటంటే మా తొమ్మిది గ్రహాలలో ఏ గ్రహంలో కూడా ఆయన కాడు ఎందుకంటే వాటికి అధిపతి కాబట్టి గ్రహణం రోజు అందుకనే శివుడిని కట్లు పడవు అందరు దేవతలకు కట్లు పడతాయి ఆయన కట్లు ఎందుకు పడవు అంటే ఈ గ్రహణాలకి అధిపతి మహావిష్ణువుకి సైతం కట్లు పడతాయి ఆ రోజు మహంకాళికి సైతం కట్లు పడతాయి ఆ రోజు శివుడికి మాత్రమే పడవు గ్రహణం రోజు అభిషేకం శివుడికి చేసిన ఈ చేతులమ్మ ఎంతటి సంపాదిస్తాయి సంపాదిస్తాయంటే డైరెక్ట్ హెడ్ ఆఫీస్ని కలుస్తున్నట్టు మనం ఆ రోజు మిగతా రోజులు లేవని ఇలా వెలుపుని నీ కుల దైవాన్ని వాళ్ళని వీళ్ళని అందరి అనుమతులు ఉంటాయి అలాంటివి లేకుండా వీళ్ళందరూ ఆ రోజు సైలెంట్గా ఉంటే ఆ రోజు ప్రిన్సిపల్ మాత్రమే మెలకు ఉంటాడు ప్రిన్సిపల్ డైరెక్ట్గా చూసేస్తాడు నేను మన వాళ్ళు గ్రహణం రోజు మూసేస్తారని ఇది తెలుసుకోవాల్సిన నిజాలు నిజంగా భయం ఉన్నది అతిలీల లోహిత కిరణాలు పైన నుంచి పడతాయని చర్మం కొద్ది ఇబ్బంది అవుతుందన్న అది మంచిదే కానీ గుడిలో అయితే రావు కదా తల్లి ఇవి ఎందుకు చేయం మనం మీరు అన్నట్టుగానే సంపద శాస్త్రంగా మీరు పోయే వివిధంగా మాట్లాడుకోవాలి రావాలి అని అంటే అమ్మా దేవుడికి నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఒక ఆత్మకి నియమ నిబంధనలు ఎన్ని పెడుతుండవచ్చు ఒక మాట ఒకసారి శరీరాన్ని వదిలిన శరీరం నుంచి వచ్చిన ఆత్మ ఎప్పుడైనా చూస్తే టీవీలో చూస్తే ఇలా కదులుతుంటుంది గాలి మనమైతే లీవ్ లైవ్గా మీరు చూసినట్టు అదే ఎందుకు అలా కదులుతుంది అంటే నీకు భూమి నుంచి రుణం తీరిపోయింది అని అందుకని భూమి మీద దాని కాళ్ళు నిలబడవు భూమి నుంచి రుణం పోతుంది ఒక వేరే శరీరాన్ని ఎంచుకున్నాము మరి ఆ శరీరంలో ఉన్న కులదైవం ఇల వెలుపులు మరి బ్రహ్మాధిపతులు రాసిన రాతలేమి ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలో నిక్షిప్తంగా నువ్వు పోవాలి అనుకున్నావు అనుకో అమ్మా మరి ఆ కులదైవం లేనట్టే కదా అక్కడ ఆ ఇల వెలుపులు లేనట్టే కదా అక్కడ ఆ శరీరం విలువలేనట్టే కదా లేని ఆ శరీరం మరి మహానీయులు ఎందుకు పుట్టిస్తారు నువ్వు రోడ్డు మీద ఉన్న బురదలో పడుకోవడానికి కూడా బ్రహ్మ అప్రూవల్ చేయాలి మరి ఆయన అప్రూవల్ అయ్యిందైతే ఒక ఆత్మ ఒక గాలిలోకి వచ్చి ఉండదు కదా ఇక్కడ మార్పులు చేర్పులు ఏమున్నాయంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు చేయించుకుంటే జరుగుతుంది కానీ ఎవరో శరీరం మీద ఈడున్న నేను ఐశ్వర్యరాయ శరీరంలో పోతా అంటే కుదరదు బాగా గుర్తుపెట్టుకోండి అది దానికి ఒక నియమాలు ఉంటాయి అది కావాల్సికొని చేస్తే జరుగుతుంది కానీ వేరే శరీరంలో ఆయన కార్యక్రమాలు చేసేసిన తర్వాత ఆయనకు ఒక కోరిక ఉంది పోయిందనంటమ్మా అన్ని కోరికలు తీరిన తర్వాత పిలువడమే శరీరం పరమాత్మని ఆజ్ఞ నీకు మధ్యలో మధ్యలో కోరికలు ఉన్నాయంటే అమ్మ నీకు ఒకటి కామ కోరిక ఉండొచ్చు రెండోది డబ్బుల కోరిక ఉండొచ్చు మూడోది వాన్ని విన్ని ఏదైనా చేయాలన్న కోరిక ఉండొచ్చు భార్య మీదనో లేకపోతే ప్రేమించిన వాళ్ళ మీద అనుమానం అవమానం ఉండి వాడు నన్ను ఇలా చేశాడని వాడి మీద రివేంజ్ ఉండొచ్చు ఈ కోరికలు తప్పితే నీకు ఇంకా వేరే ఏ కోరికలకు శరీరం అవసరం లేదు బాగా గమనించాలి ఎనభై ఏళ్ళకి నీకు రాత రాసుండి నువ్వు నలభై ఏళ్ళకి చనిపోయావు అనుకో శనికంతో చనిపోయావు కదా నలభై ఏళ్ళు నీ ఆత్మ గాలిలోనే ఉంటుంది ఎందుకంటే నీ పరిపూర్ణ ఆ వయస్సు తీరక ఉంటే పైకి వెళ్ళవు నువ్వు ఆ నలభై ఏండ్లు కూడా ఉండేది నీ ఇలవెల్పుల దగ్గర నువ్వు కుల కులదైవం దగ్గర ఉంటాను మరి వీళ్ళు ఎందుకున్నారమ్మా కడపలో మరి వీళ్ళకి లేని శక్తులు ఒక ఆత్మకు ఉంటాయా మానవ శరీరంలో ఉన్నప్పుడే నీకు ఏ శక్తులు లేవు శరీరం వదిలిపెట్టి ఎక్కడ పోవాలో తెలియని నీ ఒక చిన్న గాలి వీళ్ళ అనుమతి లేనిది ఎక్కడికి పోదమ్మా మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి అలా వేరే ఆత్మలోకి వేసేసాడు అని అంటే నేను ముమ్మాటికి దాన్ని నిజమని చెప్తాను కానీ ఆ నిజం పైన ఉన్న శక్తుల గురించి కూడా చెప్పాలి అది నిజమైతే మరి వీళ్ళందరూ అబద్ధమా ఒక ఆత్మకే అంత శక్తి ఉంటే పరమాత్మకి ఎంత శక్తి ఉండాలమ్మా ఉమ్మాటికి వాస్తవం అనే విషయాన్ని రుజువులు చేసి చూయిస్తా రుజువులు చెప్పి చూసిస్తా అంటే అమ్మా ఒక ఆత్మని కట్టుదిట్టం చేసేవాళ్ళు సాధకులు కాదు తాంత్రిక క్షుద్ర పీజలు అఘోర పూజలు ఆ అఘోర పూజలలో కూడా లాంటి చేసిన వ్యక్తే ఆత్మని బలహీనంగా పట్టి వేరే వాళ్ళ దాంట్లోకి పోకపోతే నీ కుటుంబాన్ని ఇది చేస్తా నీ కుటుంబాన్ని అది చేస్తా అనే భయపడిపించే ఆ తరుణమే మీరన్న క్షుద్ర విద్య నిజమైన దైవ విద్యకి ఆత్మను పట్టే అవసరమే లేదు కొంతమంది ఉంటారు తల్లి సడన్గా కోట్లు సంపాదిస్తారు దేవుడు ఆజ్ఞలు ఎందుకు సంపాదిస్తారా అలా ఉండదు కాబట్టి ఏంటంటే అంత సింపుల్ గా ఏది రాదు నీ దగ్గరికి ఎన్నో చూసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత వస్తుంది నీ దగ్గరికి అదే కదమ్మా పంచాంగం అదే కదా జాతక బలం అదే కదా వేదాలు మహామహావీరులు ఏమన్నారంటే ఒకరోజు నేను అడిగాను గురువు దగ్గర కూర్చున్నప్పుడు మా గురువు గారు అందరికంటే ఎక్కువ నాతో చాలా కొంచెం సపరేట్గా డిస్కస్ చేయడానికి కోపం ఎక్కువ అని సమయం చూసి నాతో మాట్లాడేవాడు అయితే ఏమన్నాడంటే నేను అడిగా మీరు ఒక యజ్ఞం చేస్తారు స్వామి ఆ యజ్ఞం చేసిన తర్వాత ఆ రోజు ఒక డిస్కషన్ చేసుకుంటారు ఫలానా ఫలానా మంత్లో మనము పుష్కరాలకి సిద్ధమైపోవాలి నక్షత్ర బలాలు తిథులు వచ్చేస్తున్నాయి అక్కడి నుంచి అని చెప్తూ ఉంటాం అంటే మా గురువుగారు భుజం మీద చేసి అడిగిన ఒక మాట ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ రాసున్నాయి రుద్ర అవి మేమంతా చదివి మీకు చెప్తున్నాము అన్నాడు జ్ఞానంతో ఇలా కళ్ళు మూసుకొని మేము చెప్పము అంతా మేము చదువుకున్న తర్వాత వచ్చిందంటే పుస్తక పఠనం చాలా ముఖ్యమైనది రుద్ర అని ఇలా చేతిస్తే ఎంతో గౌరవం అనిపించింది నేను అప్పటిదాకా ఏమనుకున్నా అంటే ఇలా కూర్చుంటాడు కదా ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో అనుకున్నాను ఇది పెద్ద సీక్రెట్ చూడండి అందుకని వేదాలు చదవాలి అందుకని భగవద్గీతలు చదవాలి పురాణాలు చదవాలి దాని గల అంతరార్థం అది ఇలా కూర్చొని అక్కడికి వచ్చేసి సూర్యుడు చంద్రుడు ఈ టైంకు కలుస్తున్నాడు అంతే చెప్పే మనగా లేరు ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నాయి అక్కడ ఇది ఎన్నో యుగం అన్నాం మేము మీరు చెప్పాలి ఇప్పుడు కలియుగం అన్ని యుగాల్లో ఆల్రెడీ జరిగిన రాసి పెట్టింది అన్ని జరుగుతున్నాయి ఇక్కడ రాసి లేనిది పరమశివుడు దగ్గరికి కూడా రానియాడు అగ్నిని పట్టుకున్న వాడికి ఎంత శక్తి ఉండవచ్చు ఇది వివరణ ఫైనల్ గురువు గారు అసలు ఇలాంటివి చెప్పి జనాల్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు అసలు ప్రజల్ని కొంతమంది ఎమోషనల్ గా ఏమే నన్ను అడిగింది నాకు గుడి కావాలి అని అడిగింది భక్తులు నన్ను కలవాలి అంటే ఇబ్బంది పడుతున్నారు మీ ఇంటర్వ్యూ దగ్గర నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాకు ఒక గుడి కట్టండి అని చెప్పింది గుడి ఎవరు వేరు పేరు కట్టించవచ్చు అంటారు ఆమె ఆమెకే కట్టించాలంటే గుడి ఆమెనే పెట్టాలా ఆయమేనే ఉండాలి ఆమెనే ఉండాలి శివుడు ఏం కావాలంట మరి ఏమో నట్టుంది శివుడికి మేము హెచ్చరిక జారీ చేయాలి ఈ రోజు ఎక్కడ ఉన్నావా నాయనా మన భ కలవాలంటే వేరు వేరు ప్రదేశాలకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఒకటే ప్రదేశం ఈమెకి ఇది అని చెప్పి ఈ ప్లేస్ లో ఈమె ఉంటది అని చెప్పి అక్కడ గుడి కట్టించేస్తే కట్టిస్తారా నేను అదే అడుగుతున్నా అట్లా కట్టించే వాళ్ళు కూడా ఉంటారు అని అంటున్నారు తమిళనాడు ప్రాంతంలో ఉన్నారు కుష్బుని కట్టించారు తర్వాత వీళ్ళంతా వీళ్ళు ఒక ప్రేతాత్మలు ఇవన్నీ ఇవన్నీ చనిపోయినాక కావు ఇప్పుడే అవుతాయి ఆ ప్రేతాత్మలు అలాంటి వాళ్ళన్ని మన ఎప్పుడైనా ఎప్పుడైందంటమ్మా మానవ శరీరం అత్యంత ఒక విలువైన వజ్రం దీన్ని షైన్ చేసుకోవాలి కానీ దాన్ని పొడగొట్టుకోకూడదు ఎప్పుడు ఆయన అన్నది వాస్తవం కావచ్చు కానీ గుడి దేవుడిది కట్టమంటే ముందుకు భక్తులు రావచ్చు మన ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మ అమ్మాయిలకి తర్వాత హీరోలకి విగ్రహాలు కట్టే అంత స్థితికి రాలేరు ఇక్కడ విల్ సీ మూవీస్ మనం సీరియల్ చూసే ఏడుస్తాం అంతేగాని సీరియల్లో రియల్గా వస్తే ఒక ఆనందపడతామే కానీ వాళ్ళని విగ్రహాలను పెట్టి పూజించేంత స్థితిలో మనం లేము తల్లి మంచి తరుణం మీరు అడిగింది అలాంటి ఒక కారణ జన్ముడు ఎవడన్నా వచ్చి ఆమె గుడి కట్టించాడే అనుకుందాం మిగతా వాళ్ళందరూ కూడా పోవాలి కదా గుడికి అందులో గుడిలో దేవుడి చుట్టి పోవాలా ఎవరు చుట్టుకపోతారు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా వీళ్ళ దగ్గరికి ఇప్పుడు అలా తప్పు అది తప్పు ఒక బాబా మొన్న మొన్న ఈ మధ్య మేము నాకు ఎదురైన సందర్భం ఏంటంటే ఒక దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది ఇటువైపు శివుడి విగ్రహం ఉంది అదేంటి పార్వతి మాత విగ్రహం ఇటు శివుడి విగ్రహం ఉంది మధ్యలో ఒక ఆవిడ కూర్చోతుంది ఇలాగా ధ్యానంలో దుస్తులంతా పాలరాతిగా ఈ శివలింగం ఎంత వయసు ఉండొచ్చు అని అన్నా వంద వంద పైనే ఉంటుంది స్వామి అది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అని అన్నారు పార్వతి మాత కూడా పెట్టారే బాగుంది ఈవిడెవరు అంటే ఈవిడ మా యొక్క గురువు అన్నారు అంటే గురువుని అలా పెట్టొచ్చు అంటారా స్వామి అన్న అమ్మో మా దాంట్లో ఒప్పుకోరు స్వామి గురువు అంటే చాలా విలువ అన్నారు ఆవిడకి గురువు ఎవరైనా ఉండేనా అని అడిగినా అమ్మో ఆమె పరమశివుడికి పరమ భక్తురాలు అని మరి పరమశివుడినే మీ గురువు పోలిస్తే మీరు ఎవరు స్వామి ఆమెను అని అంటే ఇప్పుడు తీవ్రంగా హట్టయ్యుడు ఆమె కొలిసేదేమో శివుడిని కానీ ఈవిడ దగ్గర కూర్చొని ఈయన ఆ పాఠాలకి ఈవిడ విగ్రహాన్ని కట్టిస్తే మరి ఆవిడకి సిగ్గు కాలేదంట విగ్రహంలో ఎందుకు పెడుతున్నారా నన్ను శివుడి ముందు నాకు అవమానం అని నన్ను కావచ్చు తర్వాత ఏమన్నానంటే స్వామి మీరు త్వరగా భోజనాలు చేసుకొని వెళ్ళిపోండి అని డైవర్ట్ చేసేసిన టాపిక్ అలా తప్పు చేయదు ఒక మానవ శరీరానికి విగ్రహం అనేది లేదు రాజకీయవేత్తలకు ఉంది జ్ఞాపకాలకున్నాయి వాళ్ళందరూ కాలం చేసిన తర్వాత ఉన్నాయి అది లెక్కలు వేరు కానీ దేవుడి స్థితితో పాటు దూప దీప నైవేద్యాలు అందుకోవాలన్న కోరిక ఎప్పటికీ కూడా తీరదమ్మా అలా ఉన్న విగ్రహం నీ యొక్క శిష్యులు ఇష్టంగా పెట్టుకున్నాను రోజులే కానీ నీ శిష్యులు కూడా ఒకరోజు మట్టి తినే రోజు వస్తుంది కదా కళ్ళు మూసుకున్నప్పుడు మరి అప్పుడు నీ పరిస్థితి కూడా సున్నానే కదా పేరు ఎల్లవేళలా మనసులో ఉండడమే చాలా చాలా చిరస్మరణీయమైన గుర్తు ఆ విగ్రహంలో ఉండే దూపాలు తల్లి అది చాలా తప్పది అలాంటిది అది ఎప్పటికీ గెలవదు కూడా అది గెలుపు రాదు డబ్బులుంటే నీరు నువ్వు కట్టించుకున్నా కూడా నీకే కనబడతారు భక్తులు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి వచ్చి ప్రేమతో అడిగాడు అనుకోమ్మా నీలో దేవుడు కనబడాలి కానీ నువ్వే దేవుడు అని అంటే దిస్ఈస్ ట్వంటీ ఫోర్త్ సెంచరీ శతాబ్దం దాటిపోయి ఉన్నాము ఇక్కడ జరగాల్సినవన్నీ మైక్రో లెవెల్లో జరగాలి అంతేకాని బిగ్ స్క్రీన్లో కూర్చొని మాట్లాడినాము అని అన్నాము అని అనుకోండి చూసే దాంట్లో జ్ఞానం చాలున్న వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో ఒక అతను ఒక పెద్ద ఇంత పెద్ద కామెంట్ పెట్టాడంటమ్మా నా గురించి ఆత్మ పరమాత్మ గురించి అంటే ఆయన బహుశా అంత నాలెడ్జ్ చదవడానికి కూడా కావాలన్నమా నాకు తెలిసి ఒక టూ త్రీ హండ్రెడ్ లైన్స్ పెట్టిండొచ్చు యూట్యూబ్లో పెద్దగా చదవడానికి నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ అయింది అంత పెట్టాడు అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఆయన బిందు అంటే ఏందో కూడా పెట్టాడు అను అంటే ఏందో పెట్టాడు ఆ పైన శక్తి అంటే అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు మీరు అన్నట్టు కానీ బయటికి రావాల్సిన అవసరం లేదు అది పరమాత్ముడి ఆజ్ఞ ఇంకొకత నన్ను ఏమన్నాడంటే ఫోన్ చేసి స్వామి మీరు చేతులు కట్టుకోకూడదు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ మధ్య అనంత టీవీలు ఏం చేశానంటే ఇట్లా వెనుక కొరిగాయి ఇట్లా ఒరిగిందే వాళ్ళు తమిన ఇలా పెట్టారు ఇట్లా పెడితే స్వామి మీరు చేతులు జాపుకొని మాట్లాడు సనాతన ధర్మంలో ఒక వీరుడు చేతులు కట్టుకోకూడదు స్వామి అని అంటే లేదు స్వామి ఆడ ప్రశ్న అంటే మీరు కట్టుకోకూడదు ఆ ఛానల్లో నెంబర్ ఇవ్వండి అంటున్నాడు ఆయన అంటే వాళ్ళ దగ్గర అంత జ్ఞానం ఇక్కడ మనం సరెండర్ కావాల్సింది లేదు ఎక్కడ మేము క్షత్రియులము అఘోర పూజలు చేసేసి దైవాదనలు ఉండటం మేమే ఒకరికి ఇలా సరెండర్ కాకూడదు ఇలా పెట్టుకుంటే సరెండర్ కదా కదా ఒక మూమెంట్ టూ అవర్స్ ఏక దాటి ఇంటర్వ్యూలో వచ్చి ఎన్నిక వర్గౌతాం కదా ఇలా ఏదో రిలాక్సేషన్ అలా వాడు ఫీల్ అంటే ఒక భక్తులు అంత తీవ్రంగా స్థితికి పోవచ్చమ్మా అందుకని కొంచెం నిక్షిప్తంగా ఆలోచన చేయడం ముఖ్యమైంది అదమ్మా నీవు అడిగిన సుదీర్ఘమైన ఆలోచనలు సో ఎనివే గురుగారు నాకున్న సందేహాలను అయితే తీర్చారు జనాలకు కూడా ఏంటంటే అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు ఏదైనా చెప్పిన తర్వాత వెంటనే గుండిగా వాళ్ళు వెనక పరిగెట్టకూడదు అని అయితే కొంచెం ఆలోచిస్తే మంచిది అని అయితే నాకు అనిపించింది అంటారు నన్ను కూడా అడుగుతారు నెక్స్ట్ అబౌట్ నేను నువ్వు కూడా నాకు నేను బాగా చదివేసి రెండు లక్షల జీతం సంపాదించి ఇరవై వేల జీతం కాదు మళ్ళీ నేను ఎక్కడికి పోయినా నాతో పాటు కారు ఉండేది నేను అన్ని వదిలిపెట్టొచ్చాను కమ్మా అంటే నేను లగ్జరీ లైఫ్ వదిలిపెట్టొచ్చాను ఒకవేళ నేను చిన్న జీవితం వదిలిపెట్టి వస్తే ఇక్కడ వ్యసనము లేకపోతే వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం అని చేసుకోవచ్చు ఇంకా ఆ లైఫే రెండు లక్షలు రెండున్నర లక్షలు చూసేవాన్ని ఇక్కడ ఇప్పుడు ఏమి లేదు ఇంకా ఎవరు ఏమి ఇస్తారని ఎదురు చూసే సమయం వచ్చింది నిన్న ఒక ఇస్తే కోసుకొని తిన్నాను కూర్చొని అలా లేదు వేషాధారణ శివుడే భిక్షాటన భవతి భిక్షా దేహి అంటున్నప్పుడు ఆ కంచంలో వేసే ఆ యొక్క చిన్న 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 అన్నం కానీ ఆ వేసే వాళ్ళు ఏదైతే వంటకాలో వాళ్ళు మా కడుపు నింపట్లేరు వాళ్ళ యొక్క పాపాన్ని వేస్తున్నారు అందులో అది మేము తింటే వాళ్ళ ఇంటికి పుణ్యం ఈ దేహం అందుకున్నది అని మా ఆలోచన శివుడు ఆకలి కడుక్కోట్లేడుగా అన్నపూర్ణ తల్లి ఏమింది ఆయన అడిగేది ఏంటంటే మన పాపాలు స్వీకరించి పుణ్యాలు రావాలి అని ఇలా ఆలోచించే వాళ్ళు అయిపోయారు నన్ను చాలా మంది కామెంట్ చేసిన రెడీ కానీ మీరు అన్నాడు ఒక ప్రశ్న మీరు ఏమడిగారు అంటే నిజ నిజాలు ఏందన్న విషయానికి మనం నిజ నిర్ధారాలు చేశాము అంతేకాని మనల్ని నిర్ధారణ చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ మహానుభావులు ఏమేమి చూస్తుంటారో ఏమేం చేస్తారో ఇందాక చెప్పింది నేను నేత్రానందం మరి నేత్రానందం అంటే అదే మరి యుగంలో ఉన్నది అది అట్లా అని నా కోసం పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ గురుగారు అలాగే సందేహాలన్నీ కూడా తీర్చినందుకు ధన్యవాదాలు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్